అధ్యాయంలో వారు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టినారు. పరిశుద్ధాత్మ శక్తి కోసం వారు ప్రార్థించినారు. వారు మేడగదే అనే అనుభవంలోనికి వెళ్ళి ఏక మనసుతో ఏక భావముతో దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ప్రార్థించినారు. 1వ అధ్యాయంలో కనిపెట్టినారు. 2వ అధ్యాయంలో ఆత్మతో నింపబడ్డారు, శక్తిని పొందుకున్నారు. చప్పట్లు కొట్టాడు దేవునికి స్తోత్ర, హల్లెలూయా. 3వ అధ్యాయంలో దేవుని కోసం సాక్షులుగా నిలబడ్డారు, ఆమేన్. కనిపెట్టినారు 1వ అధ్యాయం, పొందుకున్నారు 2వ అధ్యాయం, సాక్షులుగా నిలబడ్డారు 3వ అధ్యాయం. హల్లెలూయా, హల్లెలూయా. 4వ అధ్యాయంలో ప్రకటించినారు, బలముగా ప్రకటించినారు. 3000 మంది 5000 మంది పట్టబడ్డారు. 1వ అధ్యాయం కనిపెట్టారు, 2వ అధ్యాయం పొందుకున్నారు, 3వ అధ్యాయం సాక్షులుగా నిలబడ్డారు, 4వ అధ్యాయంలో ప్రకటించినారు. 5వ అధ్యాయంలో వారికి కలిగిన సమస్తాన్ని దేవుని సన్నిధి ఇవ్వడం, అక్కడ దేవుని నామ మహిమార్థమై ప్రభు కోసం గొప్ప కార్యాలు జరిగించడం, అనేకులను ప్రభు వైపు త్రిప్పడం, గొప్ప విస్తరణ, గొప్ప అభివృద్ధిని 5వ అధ్యాయంలో చూచారు. 6వ అధ్యాయంలోనికి రాగానే సేవ కోసమై ఆత్మ తీవ్రత కలిగి సంఘక్షేమం కోసం పరిచర్య ధర్మం చేయడానికి సంఘానికి మేలుకరమైన వ్యక్తుల కోసం ఆదిమ సంఘం ఎదురు చూచింది. హల్లెలూయా. ఈరోజున మన ఆత్మీయ దైవ సందేశం, ఆ 7గురు ఎవరు? అందరు అనండి ఆ మాట. ఏడ్చినట్టు చెప్పలేదు, గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా, గట్టిగా. హల్లెలూయా. సంఘము విస్తరించబడుతున్న సమయంలో, సంఘము విశాలపరచబడుతున్న సమయంలో సంఘం కోసం నిలబడేవారు కావాలి, సంఘం కోసము పరిచర్య చేసేవారు కావాలి, సంఘానికి మేలుకరమైన వ్యక్తులు కావాలి అని సంఘము ఎదురు చూస్తున్న సమయంలో ఆత్మతోనూ జ్ఞానముతో మంచి పేరు కలిగి దేవుని కోసం మండేవారు కావాలి అని ఎదురు చూస్తున్న సంఘానికి, సంఘములో పరిచర్య చేయడానికి నిలబడాలి అని ఆశ కలిగిన ఆదిమ సంఘములో 7గురు దేవుని కోసం ఎన్నిక చేయబడ్డారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పు, నువ్వు ఎన్నిక చేయబడ్డ వ్యక్తివి. ఇంకా కొంచెం గట్టిగా, హల్లెలూయా. సంఘానికి ఉపయోగపడే వ్యక్తివి అని చెప్పు. సల్లగా చెప్తాను, కొంచెం వోల్టేజ్తో చెప్పండి. సంఘానికి ఉపయోగపడే వ్యక్తివి, నీ ద్వారా సంఘములో చాలా పని జరగాలని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదిమ సంఘము విస్తరించబడుతున్నప్పుడు, విశాలపరచబడుతున్నప్పుడు, అక్కడ విధవరాలను చిన్న చూపు చూస్తున్న సమయంలో 1 7గురిని దేవుని పరిచర్య కోసం ఆదిమ సంఘములో ఏర్పరచుకున్నారు. 7 శక్తి కలిగిన అంక్య, 7 పునరుత్థానానికి గుర్తు, 7 ఆరాధనకు గుర్తు, 7 సంఘాలకు గుర్తు, 7 అద్భుతమైన అభిషేకానికి గుర్తు, 7 ప్రదీపాలకు గుర్తు. చాలా విషయాలున్నాయి.
ఏడు సంపూర్ణతకు గుర్తు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. ఆ ఏడుగురు కోసం మనం ధ్యానం చేద్దాం. ఆమేన్ అనండి గట్టిగా. అయ్యగారు అన్నారు ఎంతసేపు అయినా చెప్పన్నాడు. ఎక్కువ చెప్తే కూడా కొంచెం మంచి చెప్పే అంతనే చెప్తానమ్మా. హల్లెలూయా. మీకు ఓపిక ఉన్నంతసేపు నేను చెప్తా. మీకు ఎంత ఓపుకుంటే అంతవరకు నేను చెప్తా. హల్లెలూయా. సరే అక్కడ 6వ అధ్యాయం 5వ వచనంలో జన సమూహం అందరికి ఇష్టమైనందున వారు అందరికి పెట్టుకోవాలి విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను పరిశుద్ధాత్మతోను అంతేకాదు విశ్వాసముతో నిండుకొనిన వాడైన స్టెఫెను ఫిలిప్పు ప్రోకోరు నికానోరు తీమోను పర్మెనాసు యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడును అను నికోలాసు అను వారిని ఏర్పరుచుకొని. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టాను గట్టిగా చప్పట్లు కొట్టాను. హల్లెలూయా. సంఘానికి పనికొచ్చేవారుగా మనం బ్రతుకుతుముగాక, సంఘానికి ఉపయోగపడే వ్యక్తులముగా బ్రతుకుతుముగాక, సంఘానికి మేలుకరమైన వ్యక్తులముగా బ్రతుకుతుముగాక, సంఘానికి ప్రజలను నడిపించే వ్యక్తులముగా బ్రతుకుతుముగాక. ఆత్మతో నిండుకున్న వారై విశ్వాసముతో నిండుకున్న వారై మంచి పేరు కలిగిన వారై మంచి సాక్ష్యము కలిగిన వారై సంఘము కోసం మండేవారు ఎవరైనా మనకు కావాలి అని ఎదురు చూస్తున్న ఆ దినాలలో ఏడుగురిని దేవుని కోసం ప్రతిష్ఠించినారు. హల్లెలూయా హల్లెలూయా. ఆ ఏడుగురిలో ఉన్న ఆత్మీయ లక్షణాలను ధ్యానించుదాం. ఆమేనండి. ఆ ఏడుగురి జీవితాలను తొంగి చూద్దాం. ఆమేనండి. హల్లెలూయా. ఆత్మీయులారా, మొదటి వ్యక్తి పేరు స్టెఫెను. స్టెఫెను అన్న మాటకు కిరీటము అని అర్థం, లేదా పర్యాయ పదముగా చూస్తే మండుతున్న వ్యక్తి అని అర్థం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. కిరీటము లేదా ఆత్మ మంట కలిగిన వ్యక్తి. ఆమేన్. సంఘములో ఒక విశ్వాసి ఎలాగుండాలి అయ్యా అంటే, కిరీటముగా తల ఎత్తుకొని బ్రతికే వ్యక్తిగా ఉండాలి, లేదా దేవుని కోసము మండుతున్న వ్యక్తిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. పక్కన అడుగు, నీలో ఎంత వోల్టేజ్ ఉన్నదని అడుగు. అడుగు ఎంత మండుతున్నావని అడుగు. ప్రస్తుతం మండుతున్నావా చల్లారినట్టున్నావని అడుగు. అడుగు పక్కన అడుగు. హల్లెలూయా. బాత్రూంలో లైట్లు ఉంటాయి, బయట వరండాలో లైట్లు ఉంటాయి, పెళ్ళిల కాడ లైట్లు ఉంటాయి కదమ్మా, అన్నిటినీ లైట్లే అంటారు. కానీ వివాహాల కాడ ఉండే డూమ్ లైట్లు, మన ఇళ్ళల్లో ఉండేది 60 వోల్టేజ్ లైట్లు, బాత్రూంలో ఉండే 0 లైట్లు, అవి కనబడే. నీ వోల్టేజ్ ఎంత అని పక్కన అడిగా అడుగు. ప్రస్తుతం ఈ యొక్క లైవ్ చూస్తున్న సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో నీ వోల్టేజ్ ఎంత అని నేను ఈరోజు నిన్ను ఒక ఆత్మీయునిగా అడుగుతున్నా. ఒకవేళ మండుతున్న వ్యక్తిగా ఉన్నావా, ఆత్మీయంగా చల్లారిన వ్యక్తిగా ఉన్నావా? ఒకవేళ చల్లారిన వ్యక్తిగా ఉంటే నీ ఆత్మీయ జీవితం మండునుగాక, నీ ప్రాంతములో మండుదువుగాక, నీ సంఘములో మండుదువుగాక. హల్లెలూయా. ఈ స్టెఫెను అన్న మాటకు కిరీటము. కిరీటం ఎవరికి ఇస్తారయ్యా అంటే, ఓడిపోయిన వారికి ఇవ్వరు, గెలిచిన వానికి. ఆమేనండి. విజయం పొందిన వానికి. ఆమేనండి. హల్లెలూయా. లేదా మండుతున్న వ్యక్తి. ఆమేనను. పక్కలతో చెప్పు, నువ్వు గెలిచిన వ్యక్తివి మండే వ్యక్తివి అని చెప్పు. సంఘములో ఓడిపోయేటోడు కాదండి ఉండేది, సమస్యలను గెలిచే వ్యక్తి సంఘములో ఉంటాడు. చప్పట్లు కొట్టండి. పోరాటాలను జయించే వ్యక్తి సంఘములో ఉంటాడు, అపవాదిని జయించిన వ్యక్తి సంఘములో ఉంటాడు, లోకాన్ని పాపాన్ని శరీర క్రియలను జయించిన వ్యక్తి సంఘములో ఉంటాడు,
జయించిన వానికి కిరీటం ఇవ్వబడతది. ఆమేన్. ఆ వ్యక్తి జయము పొందిన వ్యక్తిగా ఒక వైపు మండుతున్న వ్యక్తిగా సంఘములో కనబడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో చెల్లి తమ్ముడు మనం ప్రజలకు ఎలా కనబడాలి తెలుసా? విజయం పొందిన వ్యక్తులముగా కనబడుదుము గాక, ఒక వైపు మండుతున్న వ్యక్తులముగా కనబడుదుము గాక. యోహాను కోసము యోహాను సువార్తలు ఉంటుంది, అతడు అరణ్యములో మండుతూ ప్రకాశించుచున్న దీపమై కనబడుతున్నాడు. ఆమేన్. సంఘములో నేటి దినాలలో చల్లారిపోతున్నారు. ఈ ఉపవాస కొడికలు ఎందుకు తెలుసా? నువ్వు మండాలి అనేదే మా ఉద్దేశం. ఆమేనను. తప్ప అమ్మ నేను చెప్పింది? నేను ఎందుకు ఏ రోజులు మా పాత్ర గారు పెట్టాను ఇక్కడ బాగా కానుకలు ఇస్తారనా? బాగా మండాలి. ఆమేనను గట్టిగా. హల్లెలూయా. ఇది ఈ స్టీఫెను విజయం పొందిన వ్యక్తి, కిరీటం ధరించిన వ్యక్తి. కిరీటం అని అర్థం లేదా మండుతున్న ఆడు. ఆమేనానండి. హల్లెలూయా. అపోస్తల కార్యం 6:8 తనకున్న మొదటి లక్షణం ఏంటంటే, అతడు స్టీఫెను కృపతోను బలముతో నింపబడ్డవాడు. అందరు అనండి గట్టిగా. నాకు కొంచెం ఉజ్జీవంగానే ఉంటది. నింపబడినవాడు. హల్లెలూయా. నింపబడ్డ పాత్రలకు ఖాళీ పాత్రలకు చాలా తేడా ఉంటది. ఖాళీ పాత్రలు ఒకవేళ సగం నింపుకుంటే అది ఊపుతా ఉంటది అటు ఇటు. అదే నింపబడ్డ పాత్ర అయితే నింపబడకుండా అయితే కుదురుగా వెళ్తాం. ఆత్మీయ జీవితంలో మనము కృపతోను బలముతోను నింపబడుదుము గాక. హల్లెలూయా. ఈరోజు ఈ కూడిక ద్వారా దేవుడు నిన్ను అభిషేకముతో నింపడానికే ఈ వాక్య పరిచర్యను విడుదల చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. బలముతో నింపబడ్డ వ్యక్తి అందరనండి, ఆత్మతో నింపబడ్డ వ్యక్తి, కృపతో నింపబడ్డ వ్యక్తి. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో నింపుకోవడం నేర్చుకో. ఆమేన్ చెప్పండి. దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్. ఒక విశ్వాసి ప్రతిరోజు నింపబడాలి, ప్రతి క్షణం నింపబడాలి, ఆత్మతో నింపబడాలి, అభిషేకంతో నింపబడాలి. హల్లెలూయా. ఈ రోజున నీ విశ్వాస జీవితంలో నింపబడిన అనుభవం నీకుండును గాక. గట్టిగా ఆమెన్ చెప్పండి, మంచిగా చెప్పండి. వారు తైలమును నింపుకున్నారు, ప్రియుని కోసం ఎదురు చూచినారు. ప్రియుడు ఆలస్యమైనాడు. ఆ పెళ్లి కుమారుడు మధ్యరాత్రి వచ్చేటాలకు కొన్ని దివిటీలు ఆరిపోతున్నాయి, కొన్ని దివిటీలు వెలుగుతున్నాయి. అయితే వారి సిద్ధిలలో నూనె అయిపోయిందంట. నింపుకున్నారు కానీ అయిపోయిన అనుభవం. అయితే వారు అంటున్నారు, వారి దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం ఇవ్వండి అంటే, మాకు మీకు సరిపోదు, మీరు నింపుకోలేదు, నింపుకున్నది అయిపోయింది. అయిపోయినా కానీ ఎదురు చూడడానికి ఆలస్యమైనప్పుడు తిత్తిల్లో మీరు తీసుకొచ్చుకోలేదు. నింపబడని అనుభవంలో కొందరున్నారు, నింపుకున్న అనుభవంలో కొందరున్నారు. హల్లెలూయా. నింపబడిన వాడు ఎత్తబడతాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్ర. సంఘములో ఆత్మతో నింపబడేవారు ఉండాలి, వాక్యముతో నింపబడేవారు ఉండాలి. హల్లెలూయా. అతడు బలముతో నింపబడ్డాడు. ఎందుకు తెలుసా? సమస్యను జయించడానికి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ఆత్మీయంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ స్టీఫెనులో ఉన్న మొదటి లక్షణం తెలుసా సహోదరుడా? నింపబడాలి. ఆమేనను. వాక్యముతోనూ ఆత్మతో కృపతో బలముతో అతడు నింపబడ్డ వ్యక్తిగా కనబడుతున్నాడు. హల్లెలూయా. ఏ వ్యక్తిలోనైతే నింపబడే అనుభవం ఉంటుందో ఆ వ్యక్తి సాతానును జయిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచుదాము. హల్లెలూయా. 6:8 అతడు చదవండి. ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక క్రియలు. కొట్టండి చప్పట్లు, కొట్టండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. మనం ఎక్కడుండే అక్కడ సూచక్రియలు గొప్ప కార్యాలు జరగాలి. ఆమేనండి. ఏమో గట్టిగా.
అంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని కార్యాలు జరుగును గాక. ప్రజల మధ్యలో పోయి స్టెఫెన్ నిలబడితే అటు మహాద్భుతాలు గొప్ప అద్భుతాలు సూచక్రియలు జరుగుతుండగా ప్రజలు ఆకర్షించబడుతున్నారు. ఆమేన్. నింపబడిన ఏ వ్యక్తి అయినా ప్రజల మధ్యలో నిలబడితే గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. మామూలు కార్యాలు కాదంట, గొప్ప కార్యాలు. ఎప్పుడు చూడని కార్యాలు ప్రజలు చూస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇటు సూచక్రియలు జరుగుతున్నాయి, ఇటు గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ స్టెఫెన్ చూస్తున్నారు. ఏమయ్యా నువ్వు నిలబడక్కడ కార్యం జరుగుతుందంటే ఏం చెప్పాలి? ఆత్మతో నింపబడ్డా, బలముతో నింపబడ్డా. ఆమేన్. దేవుని కృపతో నింపబడి ప్రజల మధ్యలో గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నువ్వు నింపుకున్నాక ఇంటికి పోతే ఇంటికాడ ఏం కార్యాలు జరగాలి? ఏం జరిగేటట్టునే అయ్యగారు అన్నాడు. చూద్దా చెప్పండి, గొప్ప కార్యాలు అనండి. హల్లెలూయా హల్లెలూయా. అది ఆ ఫైర్ ఉండాలి. ఏం ఉండాలి? ఆ మంట లేకపోతే ఏం జరగాయమ్మా? ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక మండుతున్న ఒక్క నిప్పు కర్ర దగ్గర ఒక 10 వేస్తే ఏమవుతుంది గట్టిగా? ఆ మంట పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంచెం అగ్గిపుల్లకి అలా పెట్టి అంటే ఊది 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 ఒక్కదాన్ని అంటించినామంటే ఇక పక్కకున్నా ఏమవుతాయి గట్టిగా. హల్లెలూయా. నువ్వు మండాలి, పక్కలను మండించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గొప్ప కార్యాలు ప్రజల మధ్యలో చేసిన వ్యక్తి. ఆమేన్ చెప్పండి. సూచక్రియలు చేసిన వ్యక్తి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మూడోది, ఒక్కొక్క వ్యక్తి కోసం కొన్ని కొన్ని విషయాలు చెప్తా. 6:10 మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మ. ఆత్మతో మాట్లాడిన వ్యక్తి. ఆమేన్ చెప్పండి. ఆత్మ తనను ప్రేరేపిస్తుంటే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనుషుల మాటలు మాట్లాడద్దు. తీయ తీయటి మాటలు, కొందరు లాజిక్ల మాటలు, కొందరు కొన్ని రకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రేరేపణతో మాట్లాడుతున్నాడు అంట. ఆమేన్ చెప్పండి.
ఆత్మ నీలో ఉంటే ఆ ఆత్మ ప్రేరేపణతో మాట్లాడితే ప్రజలకు విడుదల కలుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మతో ప్రేరేపణ కలుగుతున్నాయంట తనలో. ఆమేన్ చెప్పండి గట్టిగా. తనలో నివసిస్తున్న ఆత్మ తనను ప్రేరేపిస్తుండగా, ఆ ప్రజలతో మాట్లాడుతుండగా ఆయన మాటల వాగ్దాటికి ప్రజలు ఎదుర్కోలేకపోయారు. ఆమేన్. అంటే నువ్వు కాదు మాట్లాడేది, దేవుని ఆత్మ నీలో ఉండి మాట్లాడును గాక. పక్కన ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు అన్నాడుగా. ఇద్దరు లౌకిక మాటలు, మనిషి ఆత్మలు, కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా మాట్లాడుతూ అంటారు. నిన్ను ఎప్పుడు ఆత్మనే ప్రేరేపించును గాక. ఆ ఆత్మతో ప్రేరేపణతో మాట్లాడుతుంటే ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. ఆత్మీయులారా, ఈ స్టెఫెను ఒకటి నింపబడ్డ వ్యక్తిగా కనబడ్డాడు ప్రజలకు, రెండోది ప్రజల మధ్యలో సూచక్రియలు మహత్కార్యాలు చేసిన వ్యక్తి కనబడ్డాడు, మూడోది అతడు ఏం చేస్తాడు తెలుసా, ఆత్మ ప్రేరేపణతోనే మాట్లాడినాడు కానీ తన మాటలు మాట్లాడలే. హల్లెలూయా గట్టిగా. హల్లెలూయా. నువ్వు ఎక్కడ మాట్లాడినా ప్రజలకు దీవెనకరంగా మాట్లాడదువు గాక. ఆమేన్. హల్లెలూయా. అతడు మాట్లాడే మాటలు ఎలాగున్నాయి తెలుసా, శక్తి కలిగిన మాటలుగా విడుదలైనాయంట. ఆమేన్. ఈరోజు ఆత్మీయులారా, సంఘములో స్టెఫెను లాంటి వారు నిలబడదురు గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, మంచిగా చెప్పండి. హల్లెలూయా. నీలో ఒక స్టెఫెను ఆత్మ నివసిస్తుందని పక్కలతో చెప్పు. ఆ రోషం కలిగి బ్రతకని చెప్పు. ఆ పౌరుషం కలిగి బ్రతకని చెప్పు. ఆ తీవ్రత కలిగి బ్రతకని చెప్పు. ఆ మంట కలిగి బ్రతకని చెప్పు. హల్లెలూయా. కొందరు సంఘానికి వస్తున్నామంటే వస్తున్నాం, పోతున్నామంటే పోతున్నాం అన్నట్టు వస్తారు. మూడు రకాల విశ్వాసులు వస్తారు. వచ్చిపోయేటోళ్ళు అనండి, వాళ్ళు చుట్టాల లెక్క వస్తారు, ఆదివారం పోతారు అంతే. వాళ్ళకి ఏం తెలియదు సంఘం ఎట్లున్నది, సంఘ సమస్య ఎట్లున్నది, సేవకుడు ఎట్లున్నాడు, ఏం జరుగుతుంది. వాళ్ళే వాటి హాజరే హాజర్ పోతారు ఇక వాళ్ళు. మళ్ళీ అత్త ఆదివారం హాజరే హాజర్ పోతారు. వాళ్ళు హాజరు వేసుకునే వాళ్ళు వస్తారు కొందరు. ఆ కోర్టు కడ పిల్తారు, వచ్చినావా వచ్చిన, మళ్ళీ వచ్చిన ఇలా 17వ తారీఖు రాపో, వస్తా సార్ అని హాజరు వేసుకునే విశ్వాసిగా ఉండకు. ఆత్మలో మండే వ్యక్తిగా ఉండు. కొందరు వచ్చి మార్కులు ఇష్టాలు ఉంటారు, గిట్లే చెప్పిన కానీ అట్లా చెప్తే బాగుండు, అట్లే చెప్పిన కానీ మొత్తం నా గురించే చెప్పిండు, నేను అనుకున్న మొత్తం నన్నే ఉద్దేశించి చెప్పిండు, నువ్వు మారాలనే చెప్పిండు అంతే. ఒకవేళ నీకు ఒకవేళ కొంచెం నిన్ను సెడ్రైట్ చేసే మాటలు వచ్చినానుకో, నా కోసమే అనాలి కానీ నన్ను ఉద్దేశించి మాట్లాడిండు అయ్యగారు అనద్దు. ఆమె నన్ను ఈ 2 వారాలలో వెళ్తున్నా లొల్లీలు పెట్టుకున్నారా, ఈ 3 నెలల లెవెలన్నా తిట్టిండ్లా, ఏమన్నా పోలీస్ స్టేషన్కి పోయిండ్లా, వద్దు. అందరితో ఈ వాక్యం అయిపోయినాక అందరితో నువ్వు సమాధాన పడాలి. నీ ఆడబిడ్డతో, నీ అత్తతో, నీ తోటికోడలతో, నీ మర్దితో, నీ బావతో, అబ్బా ఇవి చెప్పడానికి వచ్చిందా సార్, మరి 7 రోజుల కుటాన్ని పోయి నువ్వు ఎంత మారినావని అడిగితే వాళ్ళు ఏం చెప్పాలి, మేము ఏం చెప్పాలి, మేము ఏం చెప్పాలి. అయ్యగారు బాగా నచ్చి ముసుకేసుకున్నా కానీ ఏం మారింది అయ్యగారు, మారలేదు అయ్యగారు, అవి వచ్చినంతసేపే మారినట్టు కనబడుతుంది సార్, కానీ ఇంటికి పోతే మాత్రం మార్పు అనేది. ఈ వాక్యం అయిపోయినాక మీరు అందరు మీ శత్రువులందరికీ ప్రైజ్ అలాట్ పెట్టండి ఫోన్లో. ఎవరన్నా ఏదన్నా ఉన్నా అనుకో ఫోన్ చేసి, ఎందుకు చేసినావు అన్నా అనుకో, నేను పలకరిస్తున్నాను చేసినాను చెప్పు. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మ ప్రేరేపణతో మాట్లాడిన వ్యక్తి ఆమేన్. హల్లెలూయా. అతని మాటలలో శక్తి ఉన్నది. ఆమేన్. అతని మాటల్లో ఫలమున్నది. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో విశ్వాసి ఒక స్టెఫెను లాంటి ఆత్మీయత కలిగి నీ సంఘములో నిలబడదువు గాక. ఆమేన్. అంతేకాదు 7వ అధ్యాయ 2వ వచనంలో స్టెఫెను యొక్క ఆత్మీయ లక్షణాల్లో 7వ అధ్యాయ 2వ వచనంలో ఏముందంటే, అతడు వినుడి, మన పితరుడైన అబ్రహాము ఆరానులో కాపురముండగా మెసపతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. నీవు నీ దేశమును, నీ స్వదేశ నీ స్వజనులను విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీయ దేశాన్ని విడిచిపెట్టి వచ్చిన అబ్రహామును మొదలుకొని యేసు ప్రభు వరకు చరిత్ర చెప్తున్నాడు. చెప్పండి కొట్టండి గట్టిగా.
హల్లెలూయా హల్లెలూయా చరిత్ర తెలిసిన వ్యక్తి ఆమేన్ చెప్పండి గట్టిగా మంచిగా అబ్రహాము స్టోరీ కాంచలి చెప్తే అబ్రహాం కాంచలి యేసు ప్రభు వరకు చెప్పిండు ఆగకుండా చెప్పిండు హల్లెలూయా అంటే మన సంఘం ఎట్లా పుట్టిందో మీకు తెలుసా ఈ చరిత్ర మీకు తెలుసా ఆ ఈ పాస్టర్ అయ్యోళ్ళ నాన్న ఎంత శ్రమ పడ్డాడో తెలుసా ఇప్పుడు ఫ్యాన్లు ఉన్నాయి లైట్లు ఉన్నాయి ఇక్కో పెడితే ఇక్కో వస్తుంది ప్యాడ్ కొడితే ప్యాడ్ అవుతుంది అప్పుడు మీ డాడీ అప్పుడు ప్యాడ్ ఉన్నదా ఇక్కో ఉన్నదా ఫ్యాన్ ఉన్నదా ఇది ఉన్నదా ఇంత కష్టపడ్డాడు ఆ చరిత్ర తెలియాలి వీళ్ళకు నిజమమ్మ ఆయన సైకిల్ మీద వచ్చిండా నడుచుకుంటూ వచ్చిండా ఇంటింటా తిరిగిండా అమ్మని తీసుకొని ఆ వాడకు వెళ్ళి ఈ వాడకు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి చరిత్ర తెలియాలి మా అమ్మ దగ్గరకు ఒక అబ్బాయి నేను 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 రివరెండ్ అయిన సార్ అన్నాడు నువ్వు ఎప్పుడు రివరెండు అయినావు అని నేను అన్నా మరి నెల రోజులు బైబుల్ కాలేజ్ వేసిండు కదా రివరెండు నేను రివరెండు సార్ నన్ను పాస్ అన్నది సార్ అంటాడు నెల రోజులకే ఈ కాలంలో కాగితాలు మస్తు తమ్ముడు నేను చేసిన మా అమ్మ సేవకాడా 17 సంవత్సరాలు కాళ్ళ దగ్గర పరిచయం చేస్తే పాస్టర్ రాత్రి రాత్రి పాస్టర్ కాదు దైవ సేవకులతో తిరిగి వాల్ పోస్టర్లు వేసి నిచ్చెన్లు వేసి ఫ్లెక్సీలు కట్టి ట్రైనింగ్ చేసి మైకులు సదిరి అంత సదిరి వాళ్ళ బట్టలు వాళ్ళ కథ ఉపదేశం కాడ కూర్చొని అంత చేస్తే సంఘం కట్టి మందిరం కట్టి 200 మందికి బాప్తిజం ఇచ్చిన తర్వాత అప్పుడు నాకు ఒక బిరుదు ఇచ్చిండు పాస్టర్. ఇప్పుడు నా ఆయన 2 రోజులు పోతాడు 3వ రోజు పాస్టర్ వస్తాడు. ఆయన ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది. ఫాస్ట్ ఫుడ్ అది ఫాస్ట్ ఫుడ్ తింటే కడుపంత గలగల ఇట్లా పిసుకుతా ఉంటుంది. కడుపంత ఎట్టేటో అవుతుంది ఏది అంటారు. వాడైతే ఇట్లా గుడ్డు కొడతాడు ఇట్లా టిక్ 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 అనగానే అప్పటివరకు నిండుతుంది. ఇంటికి వచ్చినాక గాబర చేస్తా ఉంటుంది. హల్లెలూయా. అలా సేవలో చూసిన తర్వాత పాల్ చూసిన తర్వాత రివరెండ్ ఇచ్చిండు. కొంచెం మంచిగా పాటలు రాస్తాడు, మంచిగా ప్రార్థన చేస్తాడు, మంచిగా వాక్యం చెప్తాడు. హల్లెలూయా. వాక్యాన్ని విశదీకరించి వాక్యాన్ని చక్కగా ప్రజలకు అందిస్తుంటే డాక్టరేట్ ఇచ్చింది. అంటే నాది బైబుల్ కాలేజ్ 99లో అయిపోతే నాకు పాస్టర్ బిరుదు 17 సంవత్సరాల తర్వాత ఇచ్చిండు. అంత కొట్టి 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 అంత పిప్పి తీసినాక పాస్టర్. ఈ కాలంలో ఎట్టున్నది చెప్పండి, ఎట్టున్నది? ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా యూట్యూబ్ కొట్టుడేనా సూచుడేనా రాసుడేనా వాడు వంట చేస్తే వీడియో వంట తీసుకొచ్చి పక్కలో వాళ్ళకి పెడతా అంటాడు. నువ్వు వండి పెట్టాలి, పక్కల వంట తీసుకొచ్చి మనం అసలు పెట్టద్దు, అసలు పెట్టద్దు. ప్రత్యక్షత అంటే మొక్కాల మీద కూర్చొని ప్రార్థన చేసి ప్రత్యక్షత పొందుకొని ఆ వాక్యం రాసుకొని ప్రజలకు చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. చరిత్ర చెప్తున్నాడు అబ్రహాము కా నుండి యేసు ప్రభు దాకా వాగ్దాటికి తట్టుకోలేకపోతున్నారు. అంత వాక్య పరిచర్య అతనిలో నిమగ్నమైంది. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆత్మీయంగా చెప్తున్నా ఈ సంఘ చరిత్ర నీకు తెలిసి ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఈ చర్చి ఎట్లా పుట్టింది, పుట్టడానికి కారణమేంది, ఆ సేవకుడు ఎలా వచ్చాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత కోల్పోయాడు, ఎలాంటి పరిస్థితుల్లో మేము చేరదీసినాం, ఆ సేవకుడు ఎంత విశ్వాసంతో బ్రతికిండు. ఒక ఆమె ఎవరో నాకు భోజనం పెట్టుకుంటే పోయిన సార్ అనేది, మా అయ్యగారు అయితే ఎవరో చెప్పింది ఇక్కడ భోజనం చేస్తా అంటే, మా అయ్యగారు ఉపవాసాలతోని ఉండేది. మా అయ్యగారు మా ఇంటికి వస్తే మేము కడుపు కట్టుకొని మా అయ్యగారికి అన్నం పెట్టేదని నాకు అన్నం పెట్టుకుంటే ఎవరో చెప్పిండు. హల్లెలూయా. మా అయ్యగారు ఎంత గొప్ప సేవ చేసిండు అంటే అయ్యా అంత చేసింది. అది చరిత్ర. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. సంఘ చరిత్ర తెలిసిన స్టెఫెన్. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అతడు నింపబడ్డ వ్యక్తిగా ఉన్నాడు, సూచక్రియలు చేసిన వ్యక్తిగా ఉన్నాడు, ఆత్మ ప్రేరేపణతో మాట్లాడిన వ్యక్తిగా ఉన్నాడు, చరిత్ర తెలిసిన వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి వారు మన సంఘంలో పుట్టుదురుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. కొందరు గూగుల్ కొట్టి ఊరు వెతికి సంఘాన్ని కడతారు. అక్కడ బస్సు ఉన్నదా, అది ముఖ్య పట్టణమా, ప్రజలు ఏం చేస్తారు,
అది ఏంటి లొకేషన్ అని కొట్టి గూగుల్ కొట్టి చూసి రాత్రి రాత్రి సంగం అవుతారట. ఆ రాత్రి రాత్రే ఇంత నెల రోజులలో పెద్ద పెద్ద ఏంది మరి ఈయనే కన్నీళ్ళు కార్చింది ఎవరు, ఈ ఊరికి వచ్చింది ఎవరు, సైకిల్ మీద వచ్చింది ఎవరు, ఏం లేదు, చరిత్ర లేదు దానికి. బిడ్డా ఈ అగాపే చర్చికి చరిత్ర ఉన్నది, ఆమేన్ చెప్పండి. ఇది కన్నీళ్లతో పుట్టిన సంఘం చప్పట్లు కొట్టండి, కష్టాల కొలిమిలో నుండి పుట్టిన సంఘం చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఉపవాసాలుండి రోదన చేసి కన్నీళ్లు గార్చి ఇంటింట తిరిగి సువార్త ప్రకటించి పస్తులుండి ఉపవాసముతో నీళ్లు తాగి సంఘము ఏర్పడ్డది ఇక్కడ, ఆమేన్. ఈ సంఘానికి ఒక చరిత్ర ఉన్నది అని నువ్వు మర్చిపోవద్దు బిడ్డ, ఆమేన్ చెప్పు. ఆ చరిత్రలో నువ్వు ఒక మూల కారణం అని మర్చిపోవద్దు, ఆమేన్. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, రాజరాజు పెద్ద షెట్లర్ వాడే నాకు, నేను అన్నా అన్నా ఈ చెట్టు రాత్రి రాత్రి ఇంత పెద్దగానే అనే అన్న, నీకు అన్ని డౌట్లతో నువ్వు నోరు మూసుకో నువ్వు అన్నాడు. అరే అవునన్నా, విత్తనం వేయాలన్నా, విత్తనం వేస్తే నీళ్ళు పోయాలన్నా, నీళ్ళు పోసి అక్కడ ఒక కావలి ఉండాలన్నా, దాన్ని కంచె కట్టాలన్నా, అది పెరిగినాక కొంచెమైనా దాన్ని కంచె వేసుకోవాలన్నా, మేకలు రాకుండా గొర్రెలు రాకుండా బర్రెలు రాకుండా అక్కడ ఒకటి కూర్చోవాలన్నా, ఇది రాత్రి పెట్టగానే పొద్దునకి ఇంత పెద్దగైంది ఏందన్నా, నాకు అర్థమవుతలేదన్న అంటే నీకు అన్ని అర్థం కాదా నువ్వు. అవును దేవుని బిడ్డ, చరిత్ర కలిగిన వ్యక్తిగా ఆ సంఘంలో నిలబడి అబ్రహాము మొదలుకొని ఎలా పుట్టింది సంఘం, దేవుడు అబ్రహాముకి ఎలా ప్రత్యక్షమయ్యాడు, అబ్రహాము ఏ విధంగా బయటకు వచ్చాడు, అబ్రహాము 20 సంవత్సరాలు ఏ విధంగా కనిపెట్టినాడు, అబ్రహాము కొడుకుని సైనపై మోరియా కొండ మీద సమర్పించినాడు, అబ్రహాము ఇస్సాకులో నుండి ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుండి యోసేపు, ఆ విధంగా ఏ చరిత్ర అయితే తను తెలుసుకున్నాడు అదంతా ప్రజలకు చెప్పినాడండి, ఆమెన్ చెప్పండి. వాక్యం తెలిసిన వ్యక్తి అనండి గట్టిగా. నీలో ఏముండాలి గట్టిగానండి. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మీయంగా చెప్తున్నా, నీలో వాక్యము నిత్యము నింపబడ్డ వ్యక్తిగా కనబడదువుగాక. అంతేకాదు ఆ వాగ్దాటికి వాళ్ళు తట్టుకోలేక ఏం చేశారంటే వాళ్ళ అతని రాళ్లతో కొట్టాలని ఉద్దేశించినారు. 7వ అధ్యాయం 59వ వచనంలో అనుకుంటా, అక్కడ అతన్ని అపోస్తల కార్యంలో వెలగొట్టి రాళ్లతో కొట్టిరి అని ఉన్నది. అక్కడ కొట్టబడ్డ వ్యక్తి అనండి మంచిగా ఉండండి ఉండండి సరిపోతే కొట్టబడ్డ వ్యక్తి అనండి. హల్లెలూయా. రాళ్లతో రుబ్బుతుండగా స్టెఫెన్ ప్రార్థన చేస్తున్నాడు, సంఘం కోసం కొట్టబడ్డ వ్యక్తి, ఆమేన్. హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. రాళ్ళు రువ్వుతుండగా ప్రార్థన ఆగిపోలే, చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్ర. రాళ్ళు పడుతుండగా ప్రార్థన చేస్తున్నాడు, ఆమేన్. అలాంటి వైరాగ్యం నీలో కలుగునుగాక, అలాంటి తీవ్రత నీలో కలుగునుగాక. రాళ్ళు పడుతుండగా చెప్తున్నాడు తండ్రి, వీరేం చేస్తున్నారో ఎరగరు, వీరిని క్షమించండి అయ్యా, వీరిని మన్నించండి అయ్యా. శ్రమల కొలిమిలో ప్రార్థన వీరుడిగా నిలబడ్డ వ్యక్తి స్టెఫెన్. హల్లెలూయా. ఒక్క మాట అంటే మనం గాయపడ్డాం, ఇక 2 వారం గుడికెరాం, వస్తాం అమ్మా రామ్, మళ్ళా ఫోన్ చేసి మెసేజ్ పెట్టి ఇంటికి వచ్చి దర్శించేదాకా మేము రామ్ సార్, మాకు మనసు బాగా అనిపించింది సార్, గట్లా అంటారా సార్, అరే రామ్మా నేను రాను సార్, ఎక్కడ పోతే నేను ఎక్కడ పోను సార్, ఇక్కడనే ఉంటాను నేను రాను సార్, అవన్నీ బాలకాయాలు అంటారు. వాటిని ఏమంటారు బాలకాయాలు అంటే ముసలిళ్ళు అందరూ తిని తినలేదు అంటారు. చూసినా మీ కూడలు చేయబోసిందా, తాగుతుంది పోసిందా, పోయలేదు సార్. బాలకాయలు విశ్వాసాలు ఉన్నారు ఇక్కడ ఎవరన్నా, అందరు బిస్కెట్ విశ్వాసం ఉంటారు, బిస్కెట్ ఇస్తే పొరడు తింటాడు, మళ్ళీ ముద్దు చూసుకొని మళ్ళీ ఎడతాడు వాడు. అమ్మా రాళ్లతో కొడుతుంటే ప్రార్థన చేస్తున్నాడు, ఆమేన్ చెప్పండి గట్టిగా. సంఘం కోసం నిలబడేవారు కావాలి. కొట్టబడుతున్నా హింసించబడుతున్నా ప్రార్థన ఆగలే. అలాంటి ఆత్మీయులు మన సంఘంలో పుట్టుదురుగాక, అలాంటి సేవనులు మన సంఘములో మనం చూచుదురుగాక. హల్లెలూయా.
అలాంటి ఆత్మ తీవ్రత గలవారు మన మరియపురంలోకి వెళ్ళి నిలబడాలి, నర్మడలకు వెళ్ళి నిలబడాలి. ఇక్కడ పాత పాట పాడు, మా కాటరాజు పిల్లకి వెళ్ళి స్టెఫెన్ పుట్టుదురుగాక, ఆమెన్ అనండి. నా ఇంట్లోకి వెళ్ళి పుట్టుదురుగాక, ఆమెన్. నేనే ఈరోజు ఒక స్టెఫెన్ లెక్క తయారైతానని చెప్పి ఆమెన్ చెప్పండి గట్టిగా. రాళ్ళు పడుతా అంటే కూడా ప్రార్థన ఆగుతుందా? ఆగుతుందా? అంటే ఆమెన్ కట్టండి. స్టీరియో తక్కువ చెప్తే ఆగుతుందా? ప్రార్థన ఆగిందా? ఆగలే, గట్టిగా అనండి. అది ఆగలే, అది ఆగేది కాదు. కొందరు గుర్తుకొస్తేనే ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, కొందరు శ్రమతో ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, కొందరు రోగమత్య ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, కొందరు అప్పులు ఎక్కువైతే ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. అలాగా అమ్మా, ఆపద మొక్కుల ప్రార్థన కాదు అది, ఆత్మ తీవ్రత కలిగిన ప్రార్థన. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలా చూస్తుండగా 59వ అధ్యాయంలో అతని ముఖము మరుగైపోయి అతని ముఖం కనబడలే, దేవదూత ముఖం కనబడుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. స్టెఫెను మరుగైపోయి దేవదూత కనబడుతుంది అంటే దేవుడే కనబడుతున్నాడు. నీవెప్పుడు ఎక్కడ కనబడద్దు, నీలో దేవుని స్వభావం స్వారూప్యం కనబడునుగాక. గట్టిగా ఆమెన్ చెప్పండి. నీ ముఖం కనబడితే విలువేముండదమ్మా. మన ముఖం మరుగై దేవుని ముఖం మనలో కనబడునుగాక. బలముతో కృపతో నింపబడ్డాడు, సూచక్రియలు చేశాడు, ఆత్మ ప్రేరేపణతో మాట్లాడాడు, చరిత్ర తెలిసిన వ్యక్తిగా ఉన్నాడు, రాళ్ళు రువుతున్న ప్రార్థన ఆపని వ్యక్తిగా ఉన్నాడు, దేవదూత ముఖం వల్లే తన ముఖము మారిన వ్యక్తిగా ఉన్నాడు, సంఘం కోసం హతసాక్షిగా అయ్యాడు. చప్పట్టు కొట్టండి దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చరిత్రలో నిలిచిన వ్యక్తిగా దేవుని సంఘం కోసం హతసాక్షి అయిన వ్యక్తి స్టెఫెను. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఈ స్టెఫెన్ చరిత్రలో ఒక్కటే మాట చెప్పగలుగుతాం, సచ్చే వరకు మండిన వ్యక్తి. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో కాకి లెక్క కలకాలం బ్రతకడం కంటే హంసవలే 6 నెలలు అందరు అనండి, చేసిన భక్తి కొంచెం గట్టిగానైనా చేయాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా. 6-7 అధ్యాయాలు కనబడి చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. అని స్టెఫెన్ తీవ్రత, స్టెఫెన్లో ఉన్న ఆత్మీయ అభిషేకం, స్టెఫెన్లో ఉన్న ఆరాటం, ఆత్మీయత చాలా డిఫరెంట్. ఈరోజున ఆ ఆదిమ సంఘంలో ఆ 7గురిలో ఒక స్టెఫెన్ నిలబడ్డాడు. ఈరోజు ఇక్కడ కొందరు స్టెఫెన్లు నిలబడుతున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టండి. అడుగు ప్రభువా, ఒక స్టెఫెను లాంటి ఆత్మీయత నాకు దయచేయి, స్టెఫెను లాంటి మంట నాకు దయచేయి, స్టెఫెను లాంటి రోషము నాకు దయచేయి, స్టెఫెను లాంటి ప్రార్థన నాకు దయచేయి, స్టెఫెను లాంటి ఆత్మీయ భక్తి నాకు దయచేయి. అలా నిలబడి కనుమరుగైపోయాడు, సంఘం కోసం చరిత్రలో నిలబడ్డాడు. ఆమెన్ చెప్పండి మంచిగా. మొదటి హతసాక్షి సంఘం కోసం స్టెఫెనే. ఆమెన్ చెప్పండి. అలాంటి వాళ్ళు మన సంఘంలో ఉండాలని నా కోరిక. అంటే మేము బొమ్మంటాలా సార్? ఓడు కాదు, మండాలి అంటానా. నీ ఇంటికాడ ఏం చేయాలి నువ్వు చెప్పు, పక్కలతో మండాలి అని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. స్టెఫెన్ తర్వాత ఎవరు తమ్ముడు మంచిదైన వాక్యం, నీ పేరు ఏం పేరు? రజనీకాంత్. మంచి పేరే పెట్టుకున్నాడమ్మా. కాంత అంటే ఏం తెలుసా? ఎప్పుడు మండుతున్నవాడు, ప్రకాశిస్తున్నవాడు అని అర్థం తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. సెకండ్ నేమ్ ఏంటిది? ఫిలిప్ అనండి. ఫిలిప్పు మంచినంట. ఆమెన్. హల్లెలూయా. ఫిలిప్పు అన్న మాటకు అర్థం ఏంటంటే అశ్వప్రియుడు అంటే అతి వేగముగా పరిగెత్తేవాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పరుగెత్తేవారు సంఘములో నిలబడుదురుగాక. గట్టిగా. ఈ భూమి మీద అన్నిటికంటే వేగంగా పరిగెత్తేది గుర్రం. ఆ గుర్రం రథం పోతుంటే ఆత్మలో పరిగెత్తినాడంట. హల్లెలూయా. ఈ ఫిలిప్పు యొక్క ఆత్మీయ జీవితంలో పరుగెత్తిన వ్యక్తిగా, అలుపెరగని వ్యక్తిగా, గమ్యం చేరిన వ్యక్తిగా, సోలిపోని వ్యక్తిగా, సొమ్మసిలని వ్యక్తిగా తన ఆత్మీయ జీవితంలో ప్రారంభంలో ఎంత పరుగెత్తిందో చివరి వరకు అదే పరుగెత్తినాడు. ఆమే. ప్రారంభ శూరత్వం అనండి అందరు.
ప్రారంభంలో ఐసా ఐసా చర్చిల ఫస్ట్ నేనే కనబడాలి, నేనే ఊడవాలి, నేనే పాడాలి, నేనే నిలబడాలి, నేనే కనబడాలి. ఇప్పుడు నేను లేకుంటే ఏం కత్తి సార్, వాళ్ళు ఉన్నారు కదా సార్, మేము కనబడతానమ్మా సార్, మీకు అప్పుడు కనబడ్డాం ఇప్పుడు కనబడతానమ్మా సార్. ఇలాంటి మాటలు మాట్లాడటం ఉంటే ఈరోజు బుద్ధి మార్చుకోండి. ఇక నేనైతే ఓపెన్గా చెప్తాను, ఆమెన్ అని. ఓ మా పాస్టర్ గారికి మేము కనబడం. శ్రావంతి ఏం చేయాలి, కొంచెం డ్రాప్గా నడుసంతరించాం కన్నా. హల్లెలూయా. వేగముగా పరిగెత్తిన వ్యక్తి ఎవరి కోసం? సంఘం కోసం పరిగెత్తినాడు, చప్పట్లు కొట్టాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో ప్రారంభంలో పరిగెత్తినావు, ఇప్పుడు నీ పరుగు ఆగింది, స్తబ్దత గురైనావు, మార్గ మధ్యలో నిలిచిపోయినావు, వెనుకబడ్డావు. ఈరోజు లేచి నిలబడదువు గాక. ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. నీ పరుగు పంద్యములో గమ్యానికి చేరే వరకు సోలిపోకుండా పరిగెత్తుదువు గాక. హల్లెలూయా. ఒకడు పరిగెత్తుకొని వచ్చి యేసయ్య మోకాళ్ళ దగ్గర ఉన్నాడు. అక్కడ మోకరించాడు, అయ్యా నిత్య జీవానికి వారసుని కావాలి అన్న. డైరెక్ట్ వానికి వారసత్వమే కావాలంట. బాప్టిజం వద్దు, వాక్యం వద్దు, సంఘం సావాసం వద్దు, ఏమద్దు, నిత్యత్వం కావాలంట. డైరెక్ట్ టికెట్ కావాలి అక్కడికి, నాతో పాటు మా వాళ్ళు అందరు రావాలన్నాడు. అది షార్ట్ కట్ బండి అనండి, షార్ట్ కట్ బండి కొంచెం ఇట్లా ఇట్లు ఉరుకుతాయి అవి. ఆ షార్ట్ కట్ ఉరికి నేను తొందర పడతాయి అవి. నిజంగా డైరెక్ట్ నిత్యత్వం కావాలి, నిత్య జీవంకు వారసుని కావాలంట. వారసుడు అంటే వాణిక వాడు, వాణిక వాడు, వాణిక వాడు, మేము అందరం అంచకండాలంటే అన్నాడు. ఇవన్నీ చేయకుండా చిన్నప్పటిలో నేను చేస్తలేను అన్నాడు. వాడు 100 marks పడ్డాయి అని ఒక్కటేందంటే, నీకున్నంత అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. నన్ను అందరనండి వెంబడించు అనగానే వాని చాటంత ముఖ శంబంతా చేసుకున్నాడు. మెల్లగా వెనుకకే పోయి అటే పోయిండు వాడిగా. మంచి చెప్తే ఎవరైనా వెనుకకి పోతారని చెప్పిగా ఏమన్నా గట్టిగా చెప్పాను అనుకో, ముఖం అంతా మార్చుకుంటే వెళ్ళిపోతారు ఇక. కనబడతలేదు ఆ సిస్టర్, కనబడతలేదు, కనబడ నేను ఇంటికి పోయినలే అని అంటది. గమనించండి, నీ ఆత్మీయ జీవితంలో పరిగెత్తే వ్యక్తిగా నిలబడదువు గాక. ఫిలిప్పులో ఉన్న ఆత్మీయ లక్షణం, అతడు పరుగుతో దేవుని కోసం ఆత్మల కోసం పోరాడుతూ పరిగెత్తిన వ్యక్తిగా సంఘం కోసం నిలబడ్డాడు. అపోస్తుల కార్యం 6:5 అతనిలో ఉన్న లక్షణం ఏం తెలుసా? అతనిలో ఉన్న ఆత్మీయత చూడండి. ఎనిమిదవ అధ్యాయం 5వ వచనంలో అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి సమరయులకు సువార్త అందించండి. సమరయులు అంటే మొత్తం పాపం లోకంతో శరీర క్రియలతో నింపబడ్డోళ్ళు, భయంకరమైన లోకముతో పాపముతో నింపబడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమరయులకు సువార్తను అందించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చెడ్డవారిని మంచివారిగా మార్చిన వ్యక్తి, చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్ర. పనికి రాని వ్యక్తులను పనికొచ్చే వ్యక్తులుగా మార్చిన వ్యక్తి, ఆమేన్, హల్లెలూయా. నీ చుట్టూ సమరయులు ఉంటారు, పనికి రాని వాళ్ళు ఉంటారు, అంటరాని వాళ్ళు ఉంటారు, లోకంలో ఉన్నవారు ఉంటారు, పాపంలో ఉన్నవారు ఉంటారు. అలాంటి వారి మధ్యలో ఒక ఫిలిప్పు వాళ్ళను బ్రతుకుదువుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఆ కాలంలో సమరయులకు అందరు దూరంగా ఉండేవారు సమరయుల దగ్గరికి వెళ్ళి సమరయులకు సువార్త చెప్పిండండి. ఆమేన్ చెప్పండి. పాప ఊబిలో ఉన్న వాళ్లకు, చీకటి క్రియలతో నలిగిపోతున్న వాళ్లకు, శరీర కోరికలకు బానిసలైపోయి శరీరాన్ని మలినం చేసుకుంటూ లోకాశలతో మునిగిపోయి బ్రతుకుతున్న వారి దగ్గరికి వెళ్ళి వారికి సువార్త అందించిన వ్యక్తి, హల్లెలూయా. అలాంటి ఆత్మ తీవ్రత ఫిలిప్పులో మనం చూడగలుగుతాం. నీ చుట్టున్న వాళ్ళు కూడా పాపంలో లోకంలో శాపంలో ఉండగా నువ్వు చేయవలసిన పని ఒకటే, నీలో ఒక ఫిలిప్పు ఆత్మ పని చేయనుగాక. ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. 8:6-7 చూడండి. అక్కడ 8:6-7 అక్కడ ఫిలిప్పు చేసిన సూచక క్రియలను
అందర్ ఏక మనస్తో లక్ష్యముంపగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేక వేసి వారిని విడుదల పరిచర్య చేసినాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రజలను విడిపించిన వ్యక్తి ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అంటే అతడు మలినమైన వారికి సువార్త చెప్పడమే కాదు, అతడు మాట్లాడుతుండగా అందరు ఏక మనసుతో గ్రహించినారు. అతడు మాట్లాడుతుండగా దురాత్మలు పట్టిన వాళ్ళు పెద్ద పెద్ద కేకలేసి విడుదల పొందుకుంటున్నారంట. హల్లెలూయా. విడుదల చేసిన వ్యక్తి ప్రజలను విప్పిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే వీళ్ళందరూ సంఘంలో విశ్వాసులే కానీ బయటికి పోతే టెర్రర్లు. కొంచెం ఆడబడగానే ఇక వాళ్ళే ఒక ఆయన నేను చేస్తానా సార్ స్వస్థత ప్రార్థన అన్నాడు. నేనన్నా చేయ అని చెప్పిన ఆ దయ్యం తిరిగి ఆయన వినబడ్డది. సత్యదాకా మోషన్స్తోనే అట్లనే చచ్చిపోయింది ఆయన. కొందరు అనుకుంటారు యో నేను కూడా ఉన్నా, నేను కూడా చేయబెడతా, నేను కూడా నిలబడతా, నేను కూడా కొంచెం తెలియగానే కొందరు ఎక్కడికో పోతా అంటారు. ఈ కాలంలో పిల్లలను చూస్తుంటే నాకు విచిత్రమైతే అంటది, కొంచెం తెలియగానే ఒక ఇట్లా ఇట్లా వాడుతుంటారు, ఇట్లా ఇట్లా పెట్టుకో రాదే ఇట్లా పెట్టుకొని వాడుతాను. కొంచెం ఒక రెండు పాటలు రాగానే కదా, రెండు ఇంగ్లీష్ ముక్కలు రాగానే మనోడు ఇక్కడ ఆగడిగా ఆగడిగా అసలు ఫోన్ చేస్తా నేను బిజీగా అని కట్ చెప్తాడు. నువ్వేంది బిజీగా ఉండేది? హల్లెలూయా. మా దగ్గరకి అయితే 40-45 రోజులు మోకాలు పెడితే కాళ్ళకు బొబ్బులకి అయ్యగారు మానమంత ఎట్టుండో అవుతుంది అయ్యగారు, అయ్యగారు కొంచెం చూసుదాకచ్చా అయ్యగారు, తాగేది ఏం లేదు, మొక్కలు వెంట్రా పానం బయట అట్టున్నది సార్, పోతే మళ్ళీ అత్తాయి కానీ పోదురా ఆగు నువ్వు తొందర పడుతున్నా కదమ్మా. అర్థమైందా? ఈ ఫిలిప్పు పై నిలబడితే ప్రజల కట్లు తెగిపోతున్నాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. అలాంటి వారు మన సంఘంలో నిలబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నీ ఇంట్లో ఎందరు కట్టబడ్డారు, కట్టబడ్డ వాళ్ళు ఉన్నారు కదా. నీ వాడలో ఎందరు బంధించబడ్డ వాళ్ళు ఉన్నారు, వారందరి మధ్యలో నువ్వు ఫిలిప్పు లెక్క బ్రతుకుదువుగాక. గట్టిగా ఆమెనానండి, మంచిగానండి. హల్లెలూయా. ఎవరికి సువార్త చెప్పిండు? సమరయులకు అనండి. పాప ఊపిలో ఉన్న దగ్గర పోయి సువార్త ప్రకటించినంట. ఆమెన్. రెండోది ప్రజలను విడిపించిన వ్యక్తి. హల్లెలూయా. వీళ్ళందరూ సంఘంలో ఉన్న వాళ్ళు. ఆమెన్ చెప్పండి. అంతేకాదు 8:12 అతడు దేవుని, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బా బా దేవుని రాజ్యం కోసం సువార్త ప్రకటించినాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన దేవుని రాజ్యం కోసం ప్రకటిస్తుండగా విన్న వాళ్ళందరూ వచ్చి క్యూలో నిలబడి బాప్తిస్మాలు తీసుకుంటున్నారు. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప కార్యాలండి. అలాంటి ఆత్మ తీవ్రత సంఘ పరిచర్యలో ఉన్న మన ఆత్మీయ జీవితంలో సంఘలు ఉన్న బిడ్డలారా మీ జీవితంలో కూడా జరుగునుగాక. అలా అనేకులను సంఘంలోనికి నడిపించండి. అతడు దేవుని రాజ్యం కోసం మాట్లాడుతుంటే పాపాలు ఒప్పుకున్నారు, జీవితాలను ఒప్పుకొని బాప్తిస్మాలు తీసుకుంటున్నారు ఆయన ద్వారా. ఆమెన్ చెప్పండి. తీసుకున్న వాళ్ళందరినీ పోగు చేసి సంఘం పెట్టలే, మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొచ్చండి ఇక్కడికి. కొందరు దుకాణం ఓపెన్ చేస్తారు, కొంచెం రాగానే మా దగ్గర దుకాణం ఓపెన్ కదా. ఏ మేము మా ఇంట్లో పెట్టుకున్నాం సార్ ప్రార్థన. ఏంద్రా మొన్నటిదాకా సంఘానికి వచ్చినావు ఇప్పుడు ఏంది అంటే దేవుడు ప్రేరేపిస్తాడు సార్. వేరే సంఘానికి బొమ్మని దేవుడు ప్రేరేపిస్తాడా? ఏందమ్మా అత్తలే అంటే నేను కాజు పెట్టి వరంగల్ పోతానా సార్? వరంగల్కి ఎంత పోతాను? ప్రేరేపించండి సార్. అది ఏం ప్రేరేపనలమ్మ, నీ ఇల్లు ఉడుచుకున్నాక పక్క ఇల్లు ఉడవాలని చెప్పి పక్కలతో. నేను పక్క ఇల్లు ఉడిసేది అందుకు పోతానా సార్? పక్కింటి కాడ నేను ఎవరు దేకరు సార్? అసలు నువ్వు ఎవరో కూడా తెలియదు సార్. నీ ఇంట్లో పండుగల్లో నీ హడావుడి బాగుంటుంది, పక్కింటికి పోయి నేను పండుగలో పాల్పోతాను, అక్కడ పండుగ జరుగుతుంది నేను పోతాను అని అనుకో.
నువ్వెవరో తెలియదు, నీ ముక్కు తెలియదు, నీ ముఖం తెలియదు. అదే మన ఊర్లో పండుగ, మన ఊర్లో మన ఇంటికాడ అయితే ఎట్లుంటుంది, ఎట్లుంటుంది? నీ పేరేం పేరు? బాబు. ఇట్లా ఇంకా మాగితే అక్కడ బాబు కూడా తెలియదు. ఎట్లుండే అమ్మా? ఆ తమ్ముడు పాట పాడే, నీ పేరేం పేరు తమ్ముడు? వినయ్. నీ ఊరే నీ సంఘం మీద వినయ్ వచ్చి ఒక పాట పాడుతున్నా అంట. అక్కడ పండుగ తరుతాను నేను పోతాను అనుకో. వినయ్ ఓలే నీవెవరు నాకేం తెలుసు, అక్కడ పోయి కూసప్ప నేను పాడుతాను అంటారు అని అంటారా? అనరా? అంటారు. ఆమెన్ చెప్పండి గట్టిగా. మన ఇంటి పండుగల మనమే గెస్టులం. ఆమెన్ చెప్పు. పక్కింటికి పండుగ పోయినా అనుకో, నువ్వు ఎక్కడో మూలకుంటావు, నిన్ను చూసేటోడు ఉంటాడు. ఇంకోటి చెప్పాలంటే అంటే వచ్చిన పోయినావా? ఏం చేసినావు? మస్తు జరిగింది సార్. మరి నీకు అక్కడ ఏమైనా జరిగిందా అంటే ఏం జరగలేదు, పోయి వచ్చిన సార్. అంత దేవుని బిడ్డలారా, ఫిలిప్పులో ఉన్న ఆత్మీయ వైరాగ్యం మనలో కలుగునుగాక. విడుదల ప్రజలను విప్పుతున్నాడు, అందరు ఆశ్చర్యపడుతున్నారు, అనేకులు చూస్తున్నారు. మేము నీతోనే వస్తామని బాప్టిజం తీసుకుంటున్నారు, అనేకులను తయారు చేసి సంఘంలోనికి నడిపిస్తున్నాడు. ఆమేన్. నీ ద్వారా సంఘానికి ప్రజలు వచ్చుదురుగాక. నువ్వు నిలబడ్డ కాడ దేవుని కార్యం జరుగునుగాక. నీ మాటలు వింటుంటే ప్రజలు విడుదల పొందుదురుగాక. నీలో ఒక స్టేఫెన్ లాంటి ఆత్మ నివసించునుగాక. ఒక ఫిలిప్ నీలో బ్రతికి ఉన్నాడు, నువ్వు లేచి నిలబడుదురుగాక. హల్లెలూయా. ఆ ఫిలిప్పుకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆ నలుగురు కుమార్తెలు ఆ ఇంట్లో నిలబడ్డారు. ఒకరోజు పౌలు తన టీముతో వెళ్ళినప్పుడు ఆ బిడ్డలను చూస్తే వాళ్ళు చెప్తున్నారు, వారు ప్రవచిస్తున్నారంట. ఆమేన్. గట్టిగా ఆమేన్. సింహానికి సింహమే పుడుతాయని చెప్పండి గట్టిగా. కుక్కకు కుక్కనే పుడతాయని చెప్పు. పందికి పందే పుడతాయని చెప్పు. ఆ చెప్పు. నీలో ఎంత వైరాగ్యం ఉంటుందో నీలాంటోడే నీళ్ళకెళ్ళేస్తాడు. ఆమేన్ అంటలేరు? గట్టిగా మంచిగా. నువ్వు సల్లారిన విశ్వాసి ఉంటే నీ కొడుకులు కూడా, అమ్మ నువ్వు పక్కనగా పోతాను అని. నేను 12:30 కత్తప్ప ఈ ఆదివారం. అంతే ఆదివారం ఎన్ని గంటలకు వస్తావు? ఇస్తారేసినా కన్నం తింది అది రావద్దు బిడ్డలారా. పెళ్ళి స్టార్ట్ అయినప్పుడే పెళ్ళి పోతేనే మనకు మంచిగా పడతాయి. అర్థమైందా? కొంచెం లాస్ట్కి వచ్చి సార్ నేను నచ్చిన సార్ ఏదమ్మా ఇప్పుడు వచ్చినా ఊరికి పోయి వచ్చిన సార్ కాదు. ఆదివారం అసలు లేట్ రావద్దు. ఆమెను చెప్పండి. ఫిలిప్పుకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. నలుగురు కుమార్తెలు ప్రవచిస్తానంట. ఆమెను చెప్పండి. వాళ్ళ అమ్మ నాన్న ఎంత పెంచులో ఆ నలుగురు బిడ్డలను. ఒక్కళ్ళు దారి తప్పలే అని చెప్పండి. మన ఇంట్లో ముగ్గురు ఇద్దరు ఉంటారు. ఒకడు ఎక్కడో ఉంటాడు, ఒకడు ఇటు తిరుగుతాడు, ఒకడు అటు తిరుగుతాడు. ఇంటికి రారు. మా అమ్మ ఏదమ్మా ఏడుతాను అంటే నా కొడుకు అత్తలేడు సార్, ఇంటికి 12 అయినా అత్తలేడు సార్. చూడండి బిడ్డలారా, ఈ ఫిలిప్పులో ఉన్న ఆత్మీయ వైరాగ్యం నీకు కలుగునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ ఫిలిప్పు యొక్క ఇల్లు సేవకులకు ఆశ్రయం ఇచ్చిన ఇల్లుగా ఉన్నది. ఆమేన్. ఎవరు వచ్చినా ఫిలిప్ ఇంట్లోనే ఉండాలి. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అది ఆదిత్యం ఇచ్చిన ఇల్లు, ఆశ్రయం ఇచ్చిన ఇల్లు, సేవకులను తీర్చుకున్న ఇల్లు, సేవకులను గౌరవించిన ఇల్లు. ఆ ఇంట్లోనికి వెళ్ళగా ఆ నలుగురు బిడ్డలను చూస్తుండగా ఆ నలుగురు బిడ్డలు ప్రవచిస్తున్నారంట. ఆమేన్. ఫిలిప్ నాడు, ఎవరయ్యా ఈ నలుగురు బిడ్డలు? నా బిడ్డలు సార్. ఈమెం చేస్తుంది? ప్రవచిస్తుంది సార్. ఈమెం చేస్తుంది? ప్రవచిస్తుంది సార్. వచ్చిన వాళ్ళు అందరి గురించి చెప్తూనే ఉన్నారు, నువ్వు ఇట్లున్నావు, నువ్వు ఇట్లున్నావు, నువ్వు ఇట్లుండాలని. ఆమెన్ చెప్పండి గట్టిగా. చెప్పండి. నీ పిల్లలు ఎట్లున్నారు? పెళ్ళిళ్ళు అయిన వాళ్ళని అడుగుతున్నా. నా పిల్లలా సార్? చెప్పుకుంటట్టు లేదు సార్. వాళ్ళకి చెప్పుకోవాలని ఏం మంచిది లేదు సార్. సంఘానికే రారు సార్ నా పిల్లలు. వచ్చినా సరే వాక్యం విన్నారు సార్. అమ్మా నీ పిల్లలను దేవుని కోసం పెంచుదువు గాక. ఆమెనరా అమ్మ. ఓ తల్లులారా, వెనకాల కోసం నన్నే దాని చూసేది? కొందరు కళ్ళు తెరిచి నిద్రపోతాడు ఇట్లా. హల్లెలూయా. అలాంటి ఆత్మ తీవ్రత ప్రభునికి ఇచ్చునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం. హల్లెలూయా. ఫిలిప్పు ఏం చేశాడు? ఒకరోజు నపుంసకుడు వెళ్తున్నాడు, రథంలో వెళ్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఫిలిప్ నువ్వు వెళ్ళి ఆ నపుంసకుని కలుసుకోవాలి. ఆమెన్ చెప్పండి. అతనికి వాక్యం అర్థం కావడం లేదు. యెషయా గ్రంథం చదువుతున్నాడు, వెళుతున్నాడు. దేవుడు చెప్పాడు, నువ్వు ఫిలిప్పు వెళ్ళు
కలుసుకోతని అనగానే ఆత్మలో పరిగెత్తినాడంట. చప్పట్లు కొట్టండి. ఆత్మలో వేగంగా వెళ్ళి ఆ రథం పక్కకు నిలబడ్డాడు. ఆమేన్. నేనే వేగం అంటే నాకంటే వేగంగా వచ్చావు. నాలో ఆత్మ పనిచేస్తుంది, నాలో ఆత్మ పనిచేస్తుంది, ఆత్మ నన్ను నెట్టుకొస్తుంది, నీకు సువార్త చెప్పమంటుంది, నీకు అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నావు, అతనికి దేవుని గురించి చెప్పగా, విశ్లేషించి చెప్పగా, అతను అంటున్నాడు, అయ్యా ఇక్కడ నీళ్లున్నాయి, నేను నీతో దిగుతా, బాప్తిసం తీసుకుంటా, నేను మారు మనసు పొందుతా, నీ సంఘానికి వస్తా. ఆమేన్. పట్టుకున్నావంటే 2 నిమిషాలలో నీ లెక్క మార్చాలి పక్కని. నేనే పోయి అటు మారుతానా సార్? అమ్మా అర్థమైందా? 2 నిమిషాలు మాట్లాడిండు, అక్కడ నీళ్లున్నాయి వస్తావంటే పద బాప్తిసం తీసుకుంటా అన్నాడు. కొందరు పెళ్ళికి బాప్తిసం తీసుకుంటాం సార్. అబ్బో అట్లాంటి గొర్రెలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? అవి గొర్రెలు కాదు, బర్రెలు. అవి గొర్రె బురదలు ఉండదు, బర్రె బురదలు ఉంటుంది. అవును, ఇక్కడ బాప్తిసం తీసుకునే లేరంట చేతులు ఎత్తండి. 10th క్లాస్ నుండి. నేనైతే 7th క్లాస్లోనే తీసుకున్నామ్మా. తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు చేతండి? బాప్తిసం తీసుకునే వాళ్ళు పాప మీరు ఎన్నో క్లాసు? నా బిడ్డ 8th లో తీసుకున్నది. తీసుకునే వాళ్ళు బాప్తిసం తీసుకునే వాళ్ళు పాటలు పాడతాను లభ్యులు పాటలు పాడి భక్తిహీనుడు కట్టడని వివరించడానికి వానికి ఏం పని? బాప్తిసం తీసుకునేవాడు పాట పాడితే దేవుడు ఏం అంగీకరించాడు? ఏంటంటే అట్లా సంతోషంగా వాళ్ళు సప్పట్లు కొడతారు అంతే. ఒకసారి మేము మీటింగ్ పోతే వాడు దేవా పాపిని నిన్నాశ్రయ మస్తు పాడిండు వాడు. అన్న బాలసుబ్రహ్మణ్యం లెక్క వాడిన బాబు నువ్వు అన్న. సార్ నేను 2000 ఇస్తే పాడేటోని కాదు సార్ అన్నాడు. 2000 ఇస్తే 3 రోజులు మీటింగ్లకు రోజుకు 2000 అంటే వానికి పాటలు పాడితే అందుకు వచ్చిండు. వాడిని బాప్తిజం లేదు, రక్షణ లేదు, మారు మనసు లేదు, ఆత్మ లేదు, ఏం లేదు. వాడు పాడ నాకు పైసలతో పాడతా సార్ అన్నాడు. నేను అన్న మరి వీడు పాడితే దేవుడు మహిమపరచబడతాడా సార్? మహిమపరచబడతాడంటే ఆడు పాడితే దేవుడు ఎందుకు దిగత్తాడు? కానీ అంత పైసలు కమర్షియల్ అదే అర్థం తీసుకుంది. మైకి పట్టుకోద్దామా. అర్థమైందా? ఈస్టర్లో అందరు మునిగి పైకి లేండి. డెడ్ లైన్ వచ్చి ఈస్టర్ మీది. నేను 7th లో తీసుకున్నా, నా బిడ్డ 8th లో తీసుకున్నా కదా. టీనేజ్ 13 పడ్డదంటే సెట్ రైట్ కావాలి. మైండ్, మనస్సు, జీవితం, నడక, బుద్ధి, చూపు, ఆలోచన అంతా సిల్వేసి యేసుప్రభుకి అప్పగించుకోవాలి. ఈ మొదటి వరుసలే ఉన్నాయి గొర్రెలన్నీ. నేనైతే ఇప్పుడు ప్రస్తుతం గొర్రెలు అన్నా కానీ అవి గొర్రెలు కాదు, ఇంటికి పోయినాక అవి. మేము గొర్రెలం సార్ అనండి. అమ్మా సార్ అమ్మా ఇటు చూడు పాప, మేము గొర్రెలం సార్. నువ్వు ఇట్లా అన్నావు కదా, ఇంత వాక్యం అని చెప్పాను ఇట్లా అన్నావు అనలే. అరే చక్కన ఇట్లా అన్నావు కదా చెప్పండి. ఎక్కడ అన్నావు కదా నువ్వు గొర్రె లెక్క నాకు కనబడదు కాక. ఆమె నాను ఈస్టర్కు సిద్ధపడి మీ అయ్యగారి చేతులకి బాప్తిసం తీసుకొని మాట అందుకోండిగా ఆత్మ దిగుతుంది. ఆమె చెప్పండి. ఇంకెప్పుడు ఈరోజు మీకోసం వచ్చిన ఇంక ఇక్కడ ఏమైనా బర్రెలు ఉన్నాయో చేతులు ఎత్తండి. అంటే మునిగని బర్రెలు మునిగినే గొర్రె అది. అమ్మా కళ్ళ తల పెట్టుకో. తమ్ముడు ఏం పేరు? నీ పేరు ప్రశాంత్? యశ్వంత్? ఎప్పుడు మరి మునిగా యశ్వంత్ బాగా కొట్టుకోపోయి. ఏమన్నా మునిగని ఏమైనా ఉంటాయి వేసు నామలో. ఈస్టర్లో ఈస్టర్ మంచిది, మనకు మంచి ఈస్టర్ వచ్చింది. ఈస్టర్లో వీళ్ళ పేర్లు నాకు ఒకసారి నేను తీసుకున్నా నేను నీళ్ళలో నీ స్టేటస్ చూస్తా. మరి నేను అడుగుతా ఖచ్చితంగా. నీ పేరు ఏం పేరు? కస్తూరి. గాడ్ బ్లెస్ యూ, కంగ్రాచులేషన్స్. నువ్వు ఈస్టర్లో నువ్వు గొర్రెగా మారినందుకు డన్. నేను ఆరాధించును గాక యేసునామలో. ఆమేన్. నువ్వు కూడా బిడ్డ అందరు ఒకసారి నిలబడండి. బిడ్డ నేను ఒక తండ్రిగా ఒక అన్నగా చెప్తాను. నిలబడండి, నిలబడ తీసుకోవడం నేను వీళ్ళ కోసం ఎంత ప్రసంగం చేశాను. యశ్వాన్ నిలబడి బిడ్డ, యశ్వ నిలబడండి రా బిడ్డలారా. ఈరోజు ఈ బిడ్డలను బట్టి సప్పట్లు కొట్టండి గట్టిగా.
గట్టిగా ఇట్లాంటి అందరి ముందుకు రండి, నీకు ఒక మంచి బ్లెస్సింగ్ ఇస్తారా అండి. నేను మూడు సార్లు పోయి బాప్తిజం కోసము మూడు సార్లు పోయి నిలబడ్డా, బాప్తిజం ఇస్తారా అంటే నీకు ఇప్పుడయ్యా అన్నారు మాయగారు. దా ఏం కాదు బా, ఇన్ని గొర్రెలు మన సంఘాలు ఉన్నాయి, చప్పట్లు కొట్టండి గట్టిగా. నాయన నా బిడ్డలను దీవించిన ఆయన మా, నేను యవనస్తుని ఉన్నప్పుడు బాప్తిజం తీసుకోవాలని ఏడ్చిన, నేను 7వ క్లాస్లోనే బాప్తిజం తీసుకున్నా, 7వ క్లాస్లోనే బాప్తిజం తీసుకున్నా, చిన్నప్పుడే దేవుని ఆత్మ పొందుకున్నా. చిన్నప్పుడు కనుకనే నేను గంటల తరబడి ప్రార్థన చేయాలని సోముడి గుట్టకెళ్ళి, అమ్మ మాట్లాడదు, సోముడి గుట్టకెళ్ళి 7-7 గంటలు పెద్ద మోకాలమే ప్రార్థన చేసుకున్నది. 7 గంటల దాకా కిందికి దిగపోయేది, అంత అట్లాంటి ప్రార్థన చేసుకున్నది. 40 రోజులు, 150 రోజులు, 300 రోజులు, 450 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన. దేవుడు మీకు అలాంటి ఆత్మనిచ్చునుగాక. అందరు చేతులు చాపండి వీళ్ళ వైపు. ఏసయ్యా, ఈస్టర్లో ఈ బిడ్డలందరూ నీటి బాప్తిజంలో పాలు పొందుదురుగాక. మరణమును జయించి తిరిగి లేచిన పునరుత్న దినమందు వీరు నీటి పునరుత్నములో నిలబడుదురుగాక. వీరు బాప్తిజం పొంది నీ బిడ్డలుగా మార్చబడుదురుగాక. వీరందరి పైన నీ సన్నిధి ప్రకాశించునుగాక. నీ కృప వీరికి తోడయిండునుగాక. నీ కృప వీరిని బలపరుచునుగాక. నీ సన్నిధి వీరిని బలపరుచునుగాక. వీరందరూ నూతన జన్మలో పాలు పొందుదురుగాక. నూతనంగా మార్పు పొందుదురుగాక. ప్రయోజకులుగా నిలబడుదురుగాక. దీవనకరంగా నిలబడుదురుగాక. ఉద్యోగాలు పొందుకుందురుగాక. ప్రకాశించుదురుగాక. వీరు దీవించబడుదురుగాక. సంఘముగా విని దీవిస్తున్నాం. వీరి చరిత్ర మార్చబడునుగాక. కృప చూపండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అది తిరగండి ఒక్కసారి, అందరు చెప్పాలి కొట్టండి వీళ్ళ కోసం. సో అందరు ఇటు తిరుగు, ఇట్రా తల్లి. వీళ్ళతే పరలోకంలో దూతలు ఎంతో సంతోషపడతాయి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరందరు మీరు గాడ్ బ్లెస్ అనండి, దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అని చెప్పండి. ఆమేన్ అనండి. మీరు కూడా మాతో పోలి వస్తానండి, అంటే మీరు మనం గొర్రెలం కదా, ఇవి కూడా గొర్రెలు అయినాయా, ఆమెన. మీరు కూడా మా దారిలో వస్తానండి, ఆమెన్. కూర్చోండి. గాడ్ బ్లెస్. చాలా సంతోషం. మాట ఇచ్చిన బిడ్డ మాట నెరవేర్చాలి. మళ్ళీ మావులు వెనుక అంటారు సార్, ముందు అంటారు సార్, పెళ్లికి అంటారు సార్, అప్పుడు అంటారు సార్, ఏమనద్దు. హల్లెలూయా. గమనించండి, ఫిలిప్పులో ఉన్న ఆత్మీయత సువార్త ప్రకటించి ప్రజలను విడిపించినాడు, ఆమెన్ చెప్పండి. మూడోది రజనీకాంత్. ఎవరు మూడో వ్యక్తి? ప్రోకోరు. అందరేనండి. ప్రోకోరు అంటే నాట్యమాడేవాడు, పాటలు పాడేవాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆరాధికుడిగా ఉన్న వ్యక్తి, ఆమెన్ చెప్పండి. పాడే వ్యక్తి, నాట్యం ఆడే వ్యక్తి. అందరేనండి. మంచిగా. బైబుల్లో అందరికంటే ఎక్కువగా పాటలు రాసింది దావీదు. అందరికంటే ఎక్కువ దీవించబడ్డది, అందరికంటే ఎక్కువ యుద్ధాలు చేసింది, అందరికంటే ఎక్కువ విజయాలు పొందింది, అందరికంటే ఎక్కువ కృప పొందింది. లాస్ట్కి యేసుప్రభు ఏమని పిలుచుకున్నారు తెలుసా? దావీదు కుమారుడైన నజరేయుడైన పూర్తి పేరాది, ఆమెన్ చెప్పండి. నాట్యమాడే వ్యక్తిగా ఆనందకరమైన జీవితం జీవిస్తూ పాడే వ్యక్తిగా సంఘంలో నిలబడదుగాక. హల్లెలూయా. ఒకళ్ళు మండుతున్న కిరీటం వలె కనబడ్డ వ్యక్తి స్టీఫెన్. రెండోది వేగంగా పరిగెత్తిన వ్యక్తి ఫిలిప్. మూడోది నాట్యమాడుతూ ఆరాధించిన వ్యక్తి ప్రోకోరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దావీదు అంటాడు, నిత్యము నీ కీర్తి నా నోట నుండును, ఆమేన్. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో స్తుతించే వ్యక్తిగా నిలబడదువుగాక, పాడే వ్యక్తిగా బ్రతుకుదువుగాక. హల్లెలూయా. యెహోషాపాత్ కాలంలో యుద్ధము జరుగుతుండగా స్తుతించే వారిని తీసుకొని వచ్చి ఫ్రంట్ లైన్లో పెడితే వారు యెహోవా కృప నిరంతరమునని స్తుతించుచుండగా విజయాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. యోబు శ్రమల కాలంలో స్తుతించగా తిరిగి రెండంతలుగా పొందుకున్నాడు. హల్లెలూయా. యెషయి పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తుండగా కారుతో నిప్పు వచ్చి ఆ సిరేపు వచ్చి నోటిని తాకగా అతడు ప్రవక్తగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు నీ నోటిలో దేవుని స్తుతి ఉండునుగాక, ఆమెన్ చెప్పండి. నువ్వు పాడే బిడ్డగా నిలబడదువుగాక, గట్టిగా ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. స్తుతి ఆరాధనలో ఉన్న అభిషేకం నువ్వు పొందుకుంటే నువ్వు ఎక్కడ నిలబడ్డా దీవెనకరంగా ఉంటావు, ఆమెన్. హల్లెలూయా.
ఏసన్న గారు ఫస్ట్ గాయకుడు, రాజబాబు అన్న ఫస్ట్ గాయకుడు, అంతేనమ్మా. అంశవతి మేరకు ఫస్ట్ గాయకురాలు. ఈ గాయకులే పెద్ద పెద్ద సేవకులు అవుతారు. ఫస్ట్ సింగర్సే ఉంటారు అంతా, తర్వాత ప్రీచర్స్ అవుతారు. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి షార్ట్ పీరియడ్లో పైకి రావాలంటే ఫస్ట్ సంగీతం తెలిసి ఉండాలంట ఆ వ్యక్తికి. అర్థమైందా? గంట గంట వాక్యం చెప్పడం కంటే ఒక 5 నిమిషాలు ఆత్మలో పాట పాడు, అందరు కనెక్ట్ అవుతారు. చప్పట్లు కొట్టండి ఆ మాటను బట్టి. ఎస్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ప్రోకోరు నాట్యమాడే వ్యక్తి, ఆరాధన చేసే వ్యక్తి. ఆదివారం వచ్చిందా, నీ నోరు తెరిచి దేవుణ్ణి స్తుతించే వ్యక్తి ఉండాలి. వీరు ఆదిమ సంఘంలో చాలా ఆత్మీయంగా కనబడ్డారు. నీ ఆత్మీయ జీవితంలో ఒక ప్రోకోరు వలె ఆరాధన చేసే వ్యక్తిగా నిలబడు. చాలామంది మైలురాళ్ళ వలె నిలబడుతూ ఉంటారు, ఆరాధన సరిగా చేయరు, పాటను సరిగా పాడరు. అయ్యో ఏందమ్మా అంటే అలానే ఉంటామయ్య గారు అన్నట్టు కాదు. ఈరోజు నుండి నీ నోరు మారునుగాక, నువ్వు నిత్యము స్తుతించుదువుగాక. ఈ యొక్క ఆదిమ సంఘంలో 5,000 మంది, 5,000 మందిలో అందరికంటే గట్టిగా నాట్యం ఆడే వ్యక్తి ఎవరయ్యా అంటే ఏం చెప్తారు? ప్రోకోర్ అనండి, గట్టిగా మంచిగా హల్లెలూయా. కొద్దిగా నాట్యం ఆడరు, ఇట్లనే ఉంటారు. మాకు అలవాట్లేదు సార్, మాకు పాడరా సార్. నీ ఆత్మీయ జీవితంలో ఈ ప్రోకోరు వలె నీ సంఘంలో మంచిగా పాడడం నేర్చుకో. కోయర్ బిడ్డలారా, ముందే రావాలి, అందరికంటే ముందే రావాలి, మంచిగా సిద్ధపడాలి, ప్రార్థన చేసుకోవాలి, మైకులు అందుకొని పాడుతూనే ఉండాలి. నేను ఒక దైవజని అడిగిన, దయించగ్ని థామస్ అని అడిగిన, పాటలు పాడేటోళ్ళు ఎన్ని పాటలు పాడుతున్నామో వాళ్ళ దాంట్లో 20 పాటలు పాడతారు, అన్ని స్తుతి పాటలు పాడతారు. నేను ఈ పిల్లలకు రిస్క్ రాదు అంటే రిస్క్ వీళ్ళ డ్యూటీ అసలు 5 గంటలకు మైకులు అందుకొని ఇంకా పాడతారు. వాళ్ళు పాడుడే పాడు, 7 గంటల దాకా పాడతారమ్మా. స్తుతిలో దేవుని శక్తి దాచబడి ఉంటాయి. చప్పట్లు కొట్టండి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీ నోరు తెరవడం నేర్చుకో, ఆడడం నేర్చుకో, స్తుతించడం నేర్చుకో. అయితే ఈ ప్రోకోరు ఎవరై అంటే, నికోలాయిము అనే ప్రాంతంలో ఇతడు ఒక సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు, ఒక సంఘానికి మూల వ్యక్తిగా నిలబడ్డాడు. అయితే ఆ పట్టణ ప్రజలు ఇతని చంపేసినారండి. సంఘం కోసము ప్రోకోరు అన్న వ్యక్తి కోయబడ్డాడు. అతడు ఏమన్నాడు తెలుసా? నేను చనిపోతే నాలాంటి వారు మరికొందరు పుడతారని చెప్పాడు. చప్పట్టు కొట్టండి, దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోసము స్టెఫెన్ ఎలానైతే మరణించాడు, అదే విధముగా ప్రోకోర్ అనే వ్యక్తి కూడా సంఘం కోసం ప్రాణం పెట్టిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే సంఘాన్ని ఎంత ప్రేమిస్తే అట్లా చేయాలండి కదా. మాకు సంఘం గుర్తుకొస్తే పోతాం సార్, అట్లా కాదమ్మా. సంఘం కోసం వీళ్ళు ప్రాణాలు ఇచ్చిన వ్యక్తులమ్మా. మీకు అర్థమవుతుందమ్మా వాక్యం? సంఘం కోసం వాళ్ళ గుండె కొట్టుకున్నదమ్మా, అట్లాంటి వ్యక్తులమ్మా వాళ్ళు. సంఘం కోసం జీవితాలను ధారపోసిన వ్యక్తులు అయ్యా వీళ్ళు. నేను వస్తున్నంటే వస్తున్నా, పోతున్నంటే పోతున్నా అన్నట్టు కాదు. నీలో ఒక స్టెఫెన్ బ్రతికే ఉన్నాడు, ఆమే. నీలో ఒక ఫిలిప్ బ్రతికే ఉన్నాడు, ఆమే. నీలో ఒక ప్రోకోరు బ్రతికే ఉన్నాడు, ఆమే. హల్లెలూయా. ఈ ప్రోకోరు ఎందుకు మరణించాడు తెలుసా? నాకంటే ముందోడు రాళ్లతో కొట్టి చంపబడ్డాడు, అతను సాక్షిగా నిలబడ్డాడు. నేను కూడా అతని అడుగుల్లో అడుగులు వేస్తూ బ్రతకాలి, నేను కూడా నిలబడాలి అని చెప్పి దేవుని కోసం బ్రతికి అతడు కూడా అతను సాక్షిగా చనిపోయాడు. అంటే ఈ స్టెఫెను ఈ కిందున్న వాళ్ళకు రోల్ మోడల్గా ఉన్నాడు. ఆమెన్ చెప్పండి. నీవు నీ ఇంటికి ఒక రోల్ మోడల్గా బ్రతుకుతువు గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వ్యక్తి ఉన్నాడు, రజనీకాంత్ చదువు. అవునా? 4వ వ్యక్తి పేరేం పేరు? నికానోరు. అందరు చెప్పండి. అది విచిత్రంగా ఉన్నది కదా పేరు, అది అంటే విజయం పొందేవాడు అని అర్థం. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు చాలా ధనవంతుడు. అందరు చెప్పండి, ఇతడు చాలా మంచిగా చెప్పండి. పక్కలతో చెప్పు, నువ్వు కూడా చాలా ధనవంతురాలు అని చెప్పు, చెప్పు. చాలా భూమి గల వ్యక్తి అని చెప్పండి. ఈయన చాలా భూమి ఉంది, చాలా ఆస్తి ఉంది, చాలా ధనం ఉంది, దాచుకున్నాడా?
సంఘంలో కానుకలు ఇచ్చే లిస్టులో ఫస్ట్ వ్యక్తి ఎవరు అంటే నీ కానూరు పేరే ఉంటుందంట. ఆమెనా? నీ పేరే కన్నది అన్నాడు పక్కలో. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు నాకు కొంచెం స్వేచ్ఛ వచ్చిందిలే. ఎవరు నాలుగో నంబర్? ఎవరు? నికానోరు అంటే దాతృత్వం కలిగి దేవునికి ఇచ్చినవాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన సంపాదన అంతటిని తీసుకొచ్చి సంఘానికి ఇచ్చినాడంట. హల్లెలూయా. ఇదిగో నా ధనము ద్వారా పరిచర్య చేయండి, నాకున్న ఆస్తి ద్వారా పరిచర్య చేయండి, నాకున్నదంతా దేవుని సేవకి ఇస్తున్నానని చెప్పి అంతటిని తీసుకొచ్చి దాతృత్వం కలిగి ఆ సంఘానికి ఇచ్చిన వ్యక్తిగా నిలబడ్డాడు. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డ, ఈ నికానోరులో ఉన్న ఆత్మీయత నీలో కనబడునుగాక. సంఘాని కోసం నాది సమస్తం నేను ఇస్తా, నాకున్నది దేవుని సంఘానికి ఇస్తా, అలాంటి తీవ్రత నీలో కలుగునుగాక. కొందరు ఏరేరు 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 తనకున్నదంతా అమ్మి తన బిడ్డల మీద ఫిక్స్డ్ చేయాలే, ఫ్లాట్లు కొనలే. ఏం చేసిండు ఇతడు? వెనకాలన్న సిస్టర్ చెప్పండి చెప్పండి చెప్పండి. బ్యాంకులో వేసుకున్నారు అనండి, పిల్లల పేరు మీద ఫిక్స్డ్ చేసిండు అనండి. అంటే బ్రష్ కానీ అంత నమ్మకంగా ఉన్నట్టు, ఇచ్చే విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నది ఆలోచన చేసిందా? అర్థమైందా? ఆమె ఒక వీళ్ళం రాసుకొచ్చి నేను చనిపోతే నా బాడీ మీద నీకు అధికారం, నువ్వే నాకు ఫ్యూనరల్ సర్వీస్ చేయాలని చెప్పి ఆమె ఒక రాసుకొని వచ్చింది. అందరితో సంతకాలు పెట్టుకొని వచ్చింది. ఎందుకు చెప్తున్నా తెలుసా ఈ మాట? ఆత్మీయులారా, సంఘం కోసం ఇచ్చే వ్యక్తులు నిలబడదురు గాక. గట్టిగా ఆమెను చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అమ్మి తీసుకొచ్చి అపోస్తల పాదాలు కడబెట్టినంట.
ఫిక్స్డ్ చేసిన అక్కడ చేసిన ఇక్కడ చేసిన హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొన్నా రంగాల్లో కొనుమన్న మోకి ఇక్కడ వెంచర్ చేస్తానంట ఆ వెంచర్లో కూడా చూడాలి ఒక రెండు ఫ్లాట్లు అని అనుకోలే ఆయన ఫస్ట్ నా సంఘానికి ఇవ్వాలి ఆమె అని చెప్పండి ఎక్కడ తింటే అక్కడ వేయాలని చెప్పు ఇక దాతృత్వం కలిగి తన చేతికి ఉన్నదంతా తీసుకొచ్చి ఇంట్లో ఉన్నదంతా తీసుకొచ్చి సంఘములో పెట్టి చెప్తున్నాడు పరిచర్య జరగాలి చప్పట్లు కొట్టండి సువార్త ప్రకటించబడాలి చప్పట్లు కొట్టండి ప్రజలను రక్షించాలి చప్పట్లు కొట్టండి ప్రజల అవసరతలు తీర్చబడాలి చప్పట్లు కొట్టండి నీలో ఉన్నది నీ దగ్గర కాదు ఉండేది నీలో ఉన్నది దేవుని దగ్గరికి రావాలి దేవా ఈ సొమ్మును నీకు ఇస్తున్నా ఈ డబ్బును నీకు ఇస్తున్నా ఈ దీని ద్వారా సేవ జరగాలి గ్రామాలలోనికి వెళ్ళాలి గ్రామాలలో మందిరాలు కట్టాలి అలాంటి వైరాగ్యం నీకు వచ్చును గాక తింటాం సార్ బ్యాంకులు వేసుకుంటాం సార్ విషయంలో నికానోరు వలె నువ్వు నిలబడదు గాక ఆమేన్ ఈ 5,000 మందిలో ఎవరయ్యా దేవుని కోసం ఇచ్చే వ్యక్తి అంటే ఫస్ట్ నేమ్ నికానోర్ అంతా ఇచ్చి దేవుని కోసం బ్రతికిన వ్యక్తి ఆమేన్ అలాంటి ఆత్మీయ వైరాగ్యం నీలో కలుగునుగాక గట్టిగా ఆమేన్ చెప్పండి మంచి చెప్పండి హల్లెలూయా 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 అలాంటి ఆత్మీయత నీలో కలుగునుగాక ఆత్మీయులారా ఎందుకు చెప్తుంది తెలుసా ఈ మంట సేవ జరగాలంటే ఇలాంటి వ్యక్తులు నిలబడాలి ఆమేన్ గట్టిగా హల్లెలూయా నీ ద్వారా ఒక ఊరికి సేవ అందాలి ఆమేన్ చెప్పండి నీ ద్వారా నీ సేవకుడు పోషించబడాలి ఆమేన్ చెప్పండి అయితే ఇతడు దాతృత్వం కలిగి ధనమును ఇచ్చే విషయంలోనంట ఇతడు చూడండి ఇతడు ఇచ్చేది సంఘానికి కూడా తెలియకుండా అపోస్తలకు తెలియకుండా సంఘానికి ఇచ్చేటోడంట అంటే ఒక్కరికి తెలియదు నేను ఇచ్చేది దేవుడికి తెలవాలి అంత నిష్ఠతోని దేవునికి ఇచ్చిన వ్యక్తి హల్లెలూయా ఈ నికానోర్ను చూసి యాసోను అనే వ్యక్తి ప్రభావితమైంది ఆమేన్ చెప్పండి యాసోను కూడా తన ఇల్లును తన సమస్తాన్ని కుదబెట్టి పౌలు జైల్లో ఉంటే అతనికి ఏం చేసింది దాన్ని ఏమంటారు ములాఖాత్ అంతేనా జమనాథ్ పడి ఈ యాసోను తన ఇంటి కాగితాలు తీసుకుపోయి ల్యాండ్ కాగితాలు తీసుకుపోయి జమనాథ్ పెట్టి పౌలుని తీసుకొని బయటకు వస్తాడు ఆమెను చెప్పండి ఇతను తీసుకొచ్చే వరకు యాసోను చనిపోతాడు చనిపోతే పౌలుకు ఆ వార్త తెలితే చాలా బాధపడతాడు యాసోను నన్ను బయటికి తీసుకొచ్చాడు అందుకే ఈ దొమ్మిగా వచ్చి 5 ఇల్లునంతా తలగబెడతారు యాసోను అనే వ్యక్తి అయితే ఈ యాసోను ఎందుకు ప్రభావితమైంది తెలుసా నికానోరు యొక్క సాక్ష్యాన్ని విని చప్పట్లు కొట్టండి ప్రైజ్ ద లార్డ్ నీ ద్వారా కొందరు ప్రభావితమగుదురుగాక ఆమేన్ నీ పక్కకు ఉంటేనే నీ లెక్క మారాలి నాకు అట్లుంటది నువ్వు స్ట్రాంగ్ ఉంటే నీ పక్క చూస్తాడు అనుకోవాలి నేను కూడా అన్న లెక్క నిలబడాలి నేను ఇట్లా ప్రార్థన చేయాలి నేను ఇట్లా మారాలి అలాంటి ఆత్మీయత నీలో కనబడునుగాక కదా నువ్వే ఒక రీఛార్జ్ సెంటర్గా ఉండాలి బయట ఇట్లా పెట్టగానే ఏమైతే ఛార్జింగ్ అయితే ఛార్జింగ్ సెంటర్ అని పడుతూనే ఉంటుంది హల్లెలూయా ఒక స్టెఫెను ఒక ఫిలిప్పు ఒక ప్రోకోరు ఒక నికానోరు తర్వాత 5 వ్యక్తి ఎవరు తీయండి ఒకసారి రజని తీమోన్ అనండి గనుడు యోగ్యుడు పరిచర్యలో 100 marks వేసుకునేవాడు చప్పట్లు కొట్టండి గట్టిగా ఏ పని జరగాలన్నా ఏ పని చేయాలన్నా సంఘంలో తీమోను అనే వ్యక్తి పరిచర్య ధర్మం చేసేవాడంట ఏ పని చేయాలన్నా పని నేను చేస్తా మంచి యోగ్యత కలిగిన వ్యక్తిగా ఘనత కలిగిన వ్యక్తిగా పరిచర్య చేసే వ్యక్తిగా నిలబడ్డాడు హల్లెలూయా అంటే సంఘంలో నేను పని చేస్తా అందరు చెప్పండి కొందరు పని చేస్తా అంటే చూస్తా అంటారు మా దగ్గర మేడ గదికి ఒక ఆమె వచ్చింది మా అమ్మగారమ్మ గిన్నెల కాడ తోముతా అంటే మేడ వంగకుండా ఇట్ల నడతా అదే నడతా అందిరా
నేను చూసినా మా అమ్మగారమ్మో గిన్నెలు ఇట్లా వాళ్ళ సేవ వాళ్ళు తోముకుంటారు మేము ఎందుకు తోముకోవాలి అని ఆమె ఇట్లా చూస్తారు. పాట పాడంటే ఫస్ట్ వచ్చింది, తోమెక్కడ లాస్ట్ ఇక్కడనే ఉన్నది. ఒకరోజు చూసి చెప్పిన, నీకు పాడే వరం ఇచ్చాడు కానీ తోమే వరం ఇయ్యలేదు, ఆ తోమే వరం కూడా పొందుకో, అప్పుడు పాడే వరం ఇంకా మంచిగా ఇస్తాడు, ఫస్ట్ వచ్చి పని చేయాలని చెప్పిన. అయ్యగారండి సరేనండి. కొందరు మాటలకైతే బాగా మాట్లాడతారు కానీ పనులు ఏం చేయరమ్మా. సంఘానికి వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చినావంటే ఊడవాలి, తూడవాలి, మైక్ వేయాలి, కూర్చేయాలి, ఏదో చేయాలి. మాకు అలవాటు లేవు సార్, మేము వచ్చి ఫ్యాన్ ఇంకలాడుకుంటాం సార్, ఫ్యాన్ ఇక్కడ ఇక్కడ ఫ్యాన్ అక్కడ ఫ్యాన్ పెట్టలేదు కాబట్టి మేము ఇటు కూర్చుంటాను. అక్కడ పెట్టి సిస్టర్ అక్కడ కూర్చున్న వాళ్ళకి గాలి తలుగుతా, నీ ద్వారానే గాలి తరిగింది అనుకోవాలి. ఆమేన్. ఇప్పుడు పాస్టర్లకు గాలి తలగాలి, ఎవరు పెడతారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇటే వెయిట్ ఎక్కువ పడుతుంది ఏంది బాబ్రీ. పబ్లిక్ ఉన్నారని వెయిట్ పడ్డదా లేదా ఇటు వెయిట్ పడుతుందా? వీళ్ళకేం తక్కువ లేదు. ఇప్పుడు మూడు అన్నకాడ ఇంకొక మూడు కూడా మాకు ఇస్తారు. ఆమె చెప్ప హల్లెలూయా. ఇంకో మంచి వార్త చెప్తా, మీరు తయారయ్యేటప్పుడు మీ సార్లను మెల్లగా పట్టుకురండి. ఏం చేయాలి? రా ఈరోజు వెళ్దామని చెప్పి తీమోను అందరు చెప్పండి. పరిచర్య చేసేటప్పుడు చేతులకు పని చెప్పిన వాడండి. నీ చేతులతో దేవుని పని చరుగునుగాక. గట్టిగా ఆమెను చెప్పండి, ఇంకో కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను. బలమంతా
ఉన్నప్పుడే నీ చేతికి పని చెప్పు. ఆమేన్ చెప్పు. నీ ఇచ్చే చేతుల వల్ల దీవించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. తీమోను అంటే పరిచర్య చేసేవాడు, పని చేసేవాడు. దేవుని సంఘంలో ఏ పని చేయాలన్నా తీమోను వచ్చి పనిచేసేవాడు అంట. ఆమేన్ చెప్పండి. అతడు ఒక యోగ్యుడు, చక్కటి పేరు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆరో వ్యక్తి ఎవరు? బర్మెనాసు. సంఘంలో నమ్మకస్తుడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా అతనిలో ఉన్న ఆత్మీయత ఏంటంటే సంఘములో నిలిచి బ్రతికిన వ్యక్తి. ఆమేన్ చెప్పండి. నిలిచి బ్రతికిన వ్యక్తి అనండి గట్టిగా. హల్లెలూయా. ఆత్మీయంగా చెప్తున్నా, సంఘములో నమ్మకస్తుడిగా ఉన్నాడు, నిలిచి బ్రతికిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇతడు ఒక ధర్మకర్త, మంచి వ్యక్తి, నమ్మకస్తుడు అండి. మోషేతో దేవుడు అంటాడు, మోషేని చూసి, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడా, నమ్మకమైన వాడా. ఆత్మీయంగా చెప్తున్న దేవుని బిడ్డ, సంఘంలో నమ్మకస్తులుంటే సేవ దీవించబడుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఏ పని అప్పగించినా పరమనాసు నమ్మకంగా చేసేవాడంట. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏ పని అప్పగించినా ఏ మాట చెప్పినా ఎట్లా చేస్తాడు? ప్రేమ గట్టిగా ఎట్లా చేస్తాడు? నమ్మకంగానండి. హల్లెలూయా. సంఘంలో ఎవరుండాలి? నమ్మకస్తులనండి. సేవకుని దగ్గర ఎట్లుండాలి? దేవుని దగ్గర ఎట్లుండాలి? కుటుంబంలో ఎట్లుండాలి? భర్త దగ్గర ఎట్లుండాలి? పిల్లల కాడ ఎట్లుండాలి? నమ్మకంగా. ఆమేన్ చెప్పండి. ఇంత పబ్లిక్లో నమ్మకస్తుడు అనగానే ఆ సంఘానికి అందరికీ గుర్తుకొచ్చే పేరేం తెలుసా? పరమేనాస్. ఏ రోజు తనలో అపనమ్మకం లేదండి. అంత నమ్మకంగా దేవుని పనిలో సంఘంలో నిలబడ్డ వ్యక్తి అతడు. హల్లెలూయా. ఆత్మీయులారా, ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనలో చూసేది ఏం తెలుసా? నమ్మకం. ఏం చూస్తాడు? రెండు నీలో ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవునిలో నిలబడతావు. ఒకటి నమ్మకం ఉండాలి, రెండోది పరిశుద్ధత ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏ వ్యక్తిలో నమ్మకం ఉంటుందో, ఏ వ్యక్తిలో పరిశుద్ధత ఉంటుందో, ఆ వ్యక్తి దేవుని చేతిలో వాడబడతా ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ పరమైన సంఘంలో చాలా సేవకుల కాడ చాలా అందరి దగ్గర అతడు నమ్మకంగా ఉండేవాడు. సంఘములో నిలిచిన వ్యక్తి తనే కాదు, తన ప్రాంతంలో ఉన్నవారు, తన కుటుంబంలో ఉన్నవారు అందరూ కూడా నమ్మకంగా దేవుని సన్నిధిలో బ్రతికిన వారు. హల్లెలూయా. అతనితో పాటు వచ్చిన వాళ్ళందరూ సంఘంలో నిలిచిపోయారంట. ఆత్మీయంగా చెప్తున్నా, నిలిచే అనుభవం సంఘంలో నీ కుటుంబానికి ఉండును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏ వ్యక్తి నిలిచి ఉంటాడో ఆ వ్యక్తి ఫలిస్తాడు. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో సారవంతమైన ఈ సంఘంలో, ఉపదేశం దొరికే సంఘంలో, ఆత్మీయత కలిగిన ఈ సంఘంలో, వాక్య ప్రత్యక్షత కలుగుతున్న ఈ సంఘంలో నీవు ఒక నమ్మకమైన బిడ్డగా బ్రతుకుదువు గాక. స్థిరపరిచి నిలబడి ఇక్కడ బ్రతుకుదువు గాక. హల్లెలూయా. అయితే పరమనాసు గురించి చరిత్ర ఈ విధంగా చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, ఆ 6-5 వేల సంఘంలో అంత నమ్మకంగా ఉన్న ఈ పరమనాసు జీవితంలో ఏం చేసేవాడంటే తెలుసా? ఎప్పటిది అప్పుడు తన జీవితంలో దేవుని దగ్గర ఒప్పుకునేవాడంట. నేను ఎక్కడైనా పొరపాటు చేస్తున్నానా, నేను ఎక్కడైనా దారి తప్పుతున్నానా, నేను ఏ విషయంలోనైనా నేను అపనమ్మకంగా ఉన్నానని ప్రతిసారి దేవుని సంఘానికి వచ్చినప్పుడల్లా, ప్రభువా నాలో ఇంకా కొంచెం నమ్మకం పెంచు ప్రభువా, నేను ఇంకా కొంచెం నమ్మకంగా ఉండాలి ప్రభువా, అన్నిటికంటే ప్రాముఖ్యంగా నా సంఘములో నేను ఇచ్చే విషయంలో, పాడే విషయంలో, ప్రకటించే విషయంలో అందరికీ నేను నమ్మకంగా కనబడాలని చెప్పి అతడు నమ్మకంగా బ్రతికేవాడు. ఆ సంఘస్థులు అతనికి ఏమని పేరు పెట్టింది తెలుసా? సంఘంలో నమ్మకస్తుడా అని పెట్టిండు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి పరమనాసులు మన సంఘంలో పుట్టుదురుగాక గట్టిగా. ఆమేన్. తీమోనులు పుట్టుదురుగాక. ఆమేన్. పరిచర్య నీ చేతుల ద్వారా ఇక్కడ జరుగునుగాక. హల్లెలూయా. వీళ్ళని చూసినప్పుడు ఆదిమ సంఘం గడగడ గడగడలాడేదంట.
ఏమ్రా నిన్ను చూస్తే పక్కడు కూడా పనుకుతలేడు, ఏమో అత్తాన్ని పోతాంది అన్నట్టు. ఆ బ్రదర్స్ ఒకసారి చూడండి, ఇటు ఒక్కసారి చూడండి, వీళ్ళని చూస్తే ఆ 5,000 మంది ఇట్లా ఇట్లా మంట. ఏం 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 సాక్ష్యాలయ్యా మీ నిలబడ్డ కాడ దిగుతుంది అగ్గిని. ఆమెన్ చెప్పండి. మంచిగా నీలో ఈరోజు ఒక ఆత్మ తీవ్రత కలుగును గాక. కలుగుతే ఇక లేచి నిలబడాలి. ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏడో వ్యక్తి రజనీకాంత్ చదవాలి ఫస్ట్. నికోలాస్, నికోలాస్ అంటే ప్రజలను సంఘానికి చక్కగా నడిపే వ్యక్తి. చప్పట్లు కొట్టండి గట్టిగా. లేదా ప్రజలను జయించిన వ్యక్తి అని అర్థం. హల్లెలూయా. ప్రజలను జయించిన వాడు, చక్కగా సంఘానికి ప్రజలను నడిపిన వాడు. ఆమెన్ చెప్పండి. అతడు ఒక నిష్ఠ కలిగిన వ్యక్తి, ఒక భక్తి కలిగిన వ్యక్తి, పరిశుద్ధత కలిగిన వ్యక్తి. నిష్ఠ కలిగిన వ్యక్తి, భక్తి కలిగిన వ్యక్తి, పరిశుద్ధత కలిగిన వ్యక్తి. అంతేకాదు అతడు చక్కగా అనేకులను ఎక్కడ నడిపిండంట? సంఘానికి. గాను మంచి అంటలేరేందమ్మా? సంఘానికి. నువ్వు నడిస్తే నీతో పాటు నీ భర్త, తర్వాత నీ పిల్లలు, నీ గల్లి, నీ వాడ, ఫస్ట్ నువ్వు నడవాలి. ఆమెన్ చెప్పండి. ఈ నికోలాస్ వస్తే మొత్తం అందరు గుంపు గుంపుగా వచ్చేటప్పుడు ఇక్కడైతే చాలు రవి వీళ్ళంటే మొత్తం దిగుతారు ఆ గుంపు. ఏ కోడి పెట్టాలంటాడు, అందరు అనండి. జీవితంలో సహోదరుడు ఆ సహోదరి ఈ నికోలాస్ సంఘానికి కొత్త వారిని చేర్పించినాడు, సంఘానికి కొత్త వారిని నడిపించినాడు, సంఘాన్ని అనేకులకు పరిచయం చేసినాడు. ఇలాంటి 7 ద్వారా ఒక గొప్ప ఉజ్జీవం సంఘంలో వచ్చింది. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజు మన మరియపురంలో అనేకులు చెడిపోతున్నారు. వారందరు ఎక్కడికి రావాలి చెప్పండి? ఎక్కడికి? సంఘానికి రావాలి. సంఘంలో నిలబడాలంటే నీ ఒక నికోలాస్ వల్ల నిలబడదు గాక. ఇతడు నిలబడి ప్రభావాలను ప్రభావితం చేస్తుండగా ఇతడు వెళుతున్న మార్గంలో ప్రజలందరూ వచ్చి వారితో పాటు, ఈయనతో పాటు అందరూ వచ్చి సంఘంలో కూర్చునేవారు. ఆ సేవకుడు అడిగితే వీళ్ళందరూ ఎక్కడ ఎలా వచ్చారంటే నికోలాస్ తీసుకొచ్చాడండి మమ్మల్ని సంఘానికి. నువ్వెందరు తీసుకొస్తున్నావండి సంఘానికి? మేము అచ్చడం ఎక్కువ సార్, మాతో పాటు ఇంకా అత్తారా సార్? మేమే మీరు అత్తండి అంటే వచ్చినాం సార్, నిన్న కూడా మేము రాలేదు సార్, ఈరోజు వచ్చినాం సార్ అన్నట్టు చెప్తాను కదమ్మా. అంతేనా? నికోలాస్ అనేకులను సంఘానికి నడిపిన వ్యక్తి. ఆమెన్ చెప్పండి. నీ ద్వారా ఏ వ్యక్తి సంఘానికి దూరం కావద్దు. అర్థమైందా? కొందరు ఏమంటారంటే దేవుణ్ణి చూసి సంఘానికి వచ్చిన సార్ అంటారు సాక్ష్యం ఇచ్చేటప్పుడు. ఎందుకు నువ్వు సంఘానికి వస్తలంటే వాళ్ళ ప్రవర్తన నచ్చక నేను అత్తలేను సార్, వాళ్ళ అత్త నేను రాను సార్ అంటారు. నీ ద్వారా ఎవ్వరు ఆగిపోవద్దు. అర్థమైందా? అర్థమైందా? సీరియస్గా చెప్తాలో అర్థమైంది అని కదా. హల్లెలూయా. ఈ నికోలాస్ చాలా నిష్ఠ కలిగిన భక్తి అండి, చాలా భక్తి. ఆయన భక్తి చేస్తుంటే ప్రజలు అందరూ ఆయన భక్తిని చూసి నువ్వు వెళ్తుంటే మేము వస్తామని చెప్పి ఆయనతో పాటు వచ్చేవాళ్ళంట. అంతే, ఆయన స్వార్థ చెప్పలే, బాప్తిస్మాలు ఇవ్వలే, విడుదల చేయలే, కానీ ఆయన చూసిన వాళ్ళు ప్రభావితమై సంఘానికి వచ్చారు. హల్లెలూయా. ఈ 7 నిలబడి ఆదిమ సంఘములో అద్భుతమైన పరిచర్యను జరిగించినారు. ఆత్మీయులారా, ఈ రోజున నీవు నిలబడాలి సంఘంలో. ఆమెన్ చెప్పండి. అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడండి. ఎవ్వరు బయటికి వెళ్ళకండి. లేచి నిలబడ్డ మీరు చేతులు పైకెత్తండి. చేతులు పైకెత్తిన మీరు ఒక్కసారి దేవుని సన్నిధిలో నిన్ను నీవు పరీక్షించుకో ఒక్కసారి. అందరూ చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి, ఒక్క నిమిషం చేతులు పైకెత్తి. ఆత్మీయంగా అందరూ చేతులు పైకెత్తి, పైకెత్తండి. ఎవరు కూడా అనాలోచనగా ఉండకండి. సంఘము విస్తరించబడుతున్న సమయంలో, సంఘము విశాలపరచబడుతున్న సమయంలో, సంఘములో పరిచర్య చేసేవారు కావాలని ఒక పిలుపు వచ్చినప్పుడు ఆ సంఘములో మండుతున్న వారు, మంచి సాక్ష్యము గలవారు, ఆత్మ తీవ్రత గలవారు, అభిషేకంతో నింపబడ్డవారు, కృపతో నింపబడ్డవారు, బలముతో నింపబడ్డవారు లేచి నిలబడ్డారు, ఏర్పరచుకున్నారు ఆ సంఘ వీళ్ళని. వీరి ద్వారా సంఘము దీవించబడుతుంది, వీరి ద్వారా సంఘము నిలబడుతుంది, వీరు శ్రమల కొలిమిలో నిలబడడానికి, అనేకులకు సువార్త ప్రకటించడానికి
ఈ రోజున మన సంఘములో నుండి ఒక స్టెఫెను నిలబడును గాక, మండుతున్న వ్యక్తులు నిలబడుదురు గాక. ఆ స్టెఫెను నిలబడి సువార్త ప్రకటిస్తుండగా ప్రజలు వాగ్దానికి తట్టుకోలేకపోయారు. రాళ్లతో స్టెఫెను కొట్టబడుతుండగా శ్రమ వైపు చూలే ఆకాశమందున దేవుని చూస్తున్నాడు. ఆ శ్రమల కొలిమిలో ప్రార్థన చేసే స్టెఫెనులు నిలబడుదురు గాక. రి బాలా రా నామా షేకెలే రే రే. నీ ఆత్మీయ జీవితంలో ఈ రోజున ప్రార్థనా శక్తితో నింపబడు, ప్రార్థనా బలముతో నింపబడు, ప్రార్థనా అభిషేకంతో నింపబడు. ఒక మండుతున్న దీపం వలె నిలబడు. స్టెఫెను లేచి నిలబడ్డప్పుడు అతని ముఖము దేవదూత ముఖము వలె మారిపోయింది. అతడు కలబల్లే సమాజానికి. ఆ స్టెఫెను ముఖములో దేవుడే కనబడుతున్నాడు. నీవు మరుగైపోవాలి బిడ్డ, నీలో దైవాత్మ కనబడాలి బిడ్డ, నీలో దేవుని సన్నిధి కనబడాలి బిడ్డ, నీలో దేవుని మహిమ కనబడాలి బిడ్డ. మోషే మరుగైపోయి వెలుగే కనబడుతున్నట్టుగా ఈ అంత్య దినాలలో సహోదరి సహోదరుడా, నీ మహిమ నీవు కప్పబడి నీలో ఉన్న వెలుగు ప్రజలు చూడాలి, ప్రజలు చూడాలి. ఈ రోజున ఒక స్టెఫెను లాంటి తీవ్రత కలిగి ప్రభువా సంఘములో ఒక స్టెఫెనులా నేను బ్రతుకుతా, చప్పట్లు కొడుతూ చెప్పండి, ఒక స్టెఫెనులా నేను తెగింపుతో బ్రతుకుతా, ప్రార్థనతో జీవిస్తా. రబాల కాల రామాల కథో. గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి, గొప్ప ఆత్మతో నింపబడ్డ వ్యక్తి, సూచక క్రియలు చేసిన వ్యక్తి, ఆత్మతో నింపబడ్డ వ్యక్తి, బలముతో నింపబడ్డ వ్యక్తి, శక్తితో నింపబడ్డ వ్యక్తి, కృపతో నింపబడ్డ వ్యక్తి, నింపబడిన వ్యక్తిగా బ్రతుకు బిడ్డ. అలాంటి ఆత్మ తీవ్రత పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చునుగాక. అడుగో నన్ను ఆత్మతో నింపయ్యా, అడుగో నన్ను ఫలముతో నింపయ్యా, అడుగో నన్ను కృపతో నింపయ్యా, నేను నింపబడాలయ్యా. అయ్యా నా గిన్నెను నింపు, నా పాత్రను నింపు, నా హృదయాన్ని నింపు, నా మనసును నింపు, నన్ను ఫలముగా నింపు. ఈ రోజున కొందరు ఆత్మతో నింపబడుతున్నారు, చప్పట్టు కొడుతూ చెప్పండి, ప్రభు నన్ను నింపు అని అడుగో, ప్రభు నా గిన్నెను నింపయ్యా, ప్రభు నన్ను ఫలముతో నింపు అని అడుగో, అడుగో నింపబడు బిడ్డ. ఈరోజు దేవుని శక్తి నిన్ను తాకుతున్నది, దేవుని అభిషేకం నిన్ను తాకుతున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ కడవరి దినాలలో ఖాళీగా ఉన్న నీ పాత్ర నింపుకో, ఖాళీగా ఉన్న నీ పాత్ర నింపుకో, నింపబడిన వ్యక్తిగా బ్రతుకు. వెనకాలున్న సహోదరి, దేవుడు నిన్ను ఈరోజు అగ్నితో తాకబోతున్నాడు, సహోదరుడా నిన్ను రూపాంతరపరచబోతున్నాడు, అనేక యవన బిడ్డలను దేవుడు ఆత్మతో నింపబోతున్నాడు. ఈరోజు దేవుని శక్తి పొందుకునే సమయం, దేవుని ఆత్మను పొందుకునే సమయం, దేవుని కృపతో నింపబడే సమయం. చప్పట్లు కొడుతూ అందరు చెప్పండి, ప్రభువా నన్ను నింపు, ప్రభువా నన్ను నింపు, నీ బలముతో నింపు, అడుగో నీ మహిమతో నింపు, నీ వెలుగుతో నింపు, నీ జ్ఞానముతో నింపు, నీ సన్నిధితో నింపు, నీ వాక్యముతో నింపు, నీ అగ్నితో నింపు, నీ యొక్క మహిమతో నింపు, నీ తేజస్సుతో నింపు, నన్ను నింపు నింపు. ఈరోజు చాలా మంది ఫైర్ తాకుతుంది, నువ్వు ఒక నూతన వ్యక్తిగా మారబోతున్నావు. అడుగు దేవుని బిడ్డ, నింపు అని అడుగు బిడ్డ, అడగండి అడగండి, నన్ను నింపు ప్రభువా, నింపు ప్రభువా, నా పాత్ర ఖాళీగా ఉన్నది, నా ఘటము ఖాళీగా ఉన్నది, అయ్యా అయ్యా నన్ను నింపు ప్రభువా, నింపు ప్రభువా. యవనస్సుడా, దేవుడు నిన్ను ఆత్మతో నింపుతున్నాడు. ఓ యవన బిడ్డ, దేవుడు నిన్ను ఆత్మతో నింపుతున్నాడు. ఇక్కడ చాలా మంది దేవుని యొక్క శక్తితో నింపబడబోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ నన్ను నింపు ప్రభువా, పరిశుద్ధాత్మ నన్ను నింపు ప్రభువా, పరిశుద్ధాత్మ ఓ నన్ను నింపు ప్రభువా, ఓ నన్ను నింపు, ఓ నన్ను నింపు. Amen. Amen.
అభిషేకం పరిశుద్ధాత్మాభిషేకం అభిషేకం అగ్ని